ఏంటి లారీ ఆగుంది? ఏంటో తెలియదు సార్, ఉదయం నుంచి అక్కడే ఉంది. ఏంటి కుక్కలు మురుగుతున్నాయి? కుక్కల్ని వదలం మనం. సార్ మూడు శవాలు సార్. మూడు హత్యలు చేసి శవాల్ని పోలీస్ కమిషనర్ ఆఫీసులోనే పడేసిల్లారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ హత్యలకి కారణం అయిన వాళ్ళని త్వరలోనే కనిపెట్టి అరెస్ట్ చేస్తాం. వాడెవడో కనిపెట్టంట్రా, పోలీసుల చేతికి చిక్కడానికి ముందే వాడు మన చేతికి చిక్కాలి. అన్నా, ఇతనే నైట్ వాచ్మ్యాన్, ఇతను హంతకుండా చూశానంటున్నాడు. వచ్చింది ఎవరో చెప్పరా, వాణ్ణి ఉప్పు పాతరేస్తాను. వచ్చింది శ్రీరాముడు అండి, ఆయనే వాళ్ళని చంపుండాలి. నా కళ్ళారా చూశానండి, ఖచ్చితంగా ఆయన శ్రీరాముడే. రాముడా? Thank you.
ఎవరు? ఎవరయ్యా నువ్వు? దేవుణ్ణి, దుష్ట శిక్షకుడైన దేవుణ్ణి. కమిషనర్ ఆఫీసులోకి మామూలు వ్యక్తి రావడమే కష్టం. లారీని దొంగిలించి ముగ్గురిని హత్య చేసి ఆ డెడ్ బాడీని కమిషనర్ ఆఫీసులోనే వదిలేసి వెళ్ళాడు. సో హత్య చేయబడిన వాళ్ళందరూ రౌడీ షీటర్. ఆ హత్య చేసిన వాడెవరో ఇంతవరకు వచ్చి లొంగిపోలేదు. ఏ కోర్టులో కానీ ఏ పోలీస్ స్టేషన్లో కానీ సరెండర్ అయిన దాఖలాలు లేవు. చనిపోయిన వాళ్ళని మన డిపార్ట్మెంట్ ఎంతో కాలంగా వెతుకుతుంది. ఒక రౌడీని హత్య చేశాడంటే వాడు రౌడీ అయి ఉంటాడు. రౌడీని చంపుతున్నవాడు ఓ రౌడీ అయి ఉంటే ఆ డెడ్ బాడీని సముద్రంలోనో లేక కంటికి కనిపించిన ప్రదేశంలోనో గొయ్యి తవ్వి పాతేసి ఉండాలి. కానీ వాడు అలా చేయలేదు. అంతేకాకుండా రాముడు వేషం వేసుకుని హత్య చేశాడు. ఈ పని చేసింది ఎవడో ఒక్కడే అయ్యుంటాడు. వాడు మాత్రం సామాన్యుడు కాదు. ఎవరమ్మా? 200 రూపాయలు ఇచ్చి శవాన్ని పెట్టుకెళ్ళు. నేనే శవాన్ని ఇవ్వనన్నా. డబ్బులు ఇచ్చి పట్టుకో. మా దగ్గర డబ్బులు లేవయ్యా. లోపలికి వచ్చి కాసేపు నిలబడి చూడు. ఎందుకు అడుగుతున్నానో తెలుస్తుంది. అబ్బా, తగలెట్టిన తర్వాత నీ ముగుడే నీకు గుర్తుండడు, నేను గుర్తుంటానా? వెళ్ళమ్మా, వెళ్ళే డబ్బులు తీసుకుని వచ్చి శవాన్ని తీసుకెళ్ళి. వెళ్ళ, డబ్బులు కట్టి ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్ళు. ఓమ్మా, దేవుడి దేవలనా నువ్వైనా బతికావు. మీ వాళ్ళ శవాలను గుర్తుపడతావా? గుర్తుపట్టగలను. ఇదేమో చూడు. కాదు, ఇది కాదు. ఇదేమో చూడు. ఏంటయ్యా, నేనే భయపడి చచ్చాను, ఇక్కడ నువ్వు పడుకున్నావు? అరే నైట్ డ్యూటీరా, కుప్పలు తప్పలుగా బాడీలు వచ్చాయి. లోపల పడేసేసరికి ఒళ్ళు హోనమైపోయింది, అందుకే ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నా. అయితే మాత్రం ఇక్కడ పడుకునేది? మరి మార్చురీలో పనిచేసేవాడు హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోగలడా? అసరే, మీ ఫ్యామిలీ ఎలా టబా కట్టారా? ఫ్యామిలీ బిజినెస్ చేస్తుండగా ఇలా అయింది సార్. ఏంటో ఫ్యామిలీ బిజినెస్? నాటు బాంబులు తయారు చేయడం సార్. నాటు బాంబులు తయారు చేయడం ఫ్యామిలీ బిజినెస్? ఇంతకీ ఏమైందిరా? ఫ్యామిలీ మొత్తం కూర్చొని నాటు బాంబులు తయారు చేస్తున్నప్పుడు ఫార్ములాలో చిన్న మిస్టేక్ వచ్చి ఈ ఘోరం జరిగిపోయింది సార్. రాకెట్ సైంటిస్ట్ రేంజ్ కి ఫార్ములా ఉపయోగించి నాటు బాంబులు తయారు చేస్తున్నారా? అందుకే రాయలసీమలో బాంబు దాడికి గురైన వాళ్ళ ఈ విధంగా తయారయ్యావు. ఇంకా కొన్ని సవాళ్ళు ఉన్నాయి చూద్దూ గానీ. భయపడుకున్నారా?
రే ఇది ఓపెన్ చేయి, ఎవరో చూపించు, ఎవరా ఇది? అడవిలో అర్ధక్క చచ్చిపోయావా? ఏంటి అడవిలో అరుణక్క కొంప తీసిన నక్సలైట్? ఏంట్రా నాకు మొట్టమొదట గంజాయి ఎలా కొట్టాలో నేర్పించిన దేవత సార్. గంజాయి కేసా? ఇదెవరో చూడు. పోయావా తాత? చిన్న వయసులోనే పోయావా తాత? తాత అయితే చిన్న వయసులో ఎలా పోతాడ్రా? ఆయన ముసలాడు అయ్యాకే పోయాడు. ఏంటి అంత ఓవర్ గా ఇచ్చేస్తున్నావు? తాత ఏంటి అంత ప్రేమ ఉండదా సార్? చిన్న వయసులో నా చెయ్యి పట్టి అన్ని నేర్పించారు సార్. అలా కాదు సార్. లేక నడక నేర్పాడా? కాదు సార్. మరి ఇంకేం నేర్పాడరా? ఏ తాళం కప్పనైనా ఎలా ఓపెన్ చేయాలో నేర్పించాడు సార్. ఇదెవరో చూడు. నువ్వు పోయావా మావా? ఇతను మీ మావయ్యా? అవును సార్. ఆశపడి ఎలక్కాయలు అడిగితే గిలక్కాయ తెచ్చిచ్చేవాడు సార్. ఏంటి ఒకటి అడిగితే ఇంకోటి తెచ్చాడంటే వీడికి ఏమైనా చెవుడా? కాదు సార్, ఒకే ఒక క్వార్టర్ మందు పోయిస్తే చాలు, ఎలాంటి మ్యాటర్ అయినా ఇట్టే రూమ్ కి తెచ్చేవాడు సార్. ఆ టైప్ మావయ్యా? మీది ఫ్యామిలీ ఏట్రా? ఫ్యామిలీయా? ఒకళ్ళు గంజాయి సప్లై, ఒకళ్ళు లాక్ ఓపెన్ చేయడం, ఒకళ్ళు ఫెగన్ సప్లై చేయడం. మాచిలీలో సవాల్ కన్నా మీ ఫ్యామిలీ హిస్టరీ కంపు కొడుతుందిరా. బీపీ తగ్గాలంటే బీపీ విస్కీ కొట్టాల్సిందే, వేరే దారి లేదు. పీకుడే పీకుడు. మునుపట్లాగా లేదురా, సరుకులో క్వాలిటీ తగ్గిపోయింది, క్వార్టర్ లో సగం వాటర్ కలిపినట్టున్నారు. రేపటి నుంచి నేను మందు మానేస్తాను సార్. గ్లూకోజ్ రా, చేతి నుంచి పీకేసుకున్నావా ఏంటి? నీరసం వచ్చి పడిపోతావు. మీకే తెలుస్తుంది. ఇంకొచ్చు ఇంకొచ్చు. రే ఈ గ్లూకోజ్ లో మంచి కిక్ ఉందరా? గ్లూకోజ్ కాదు సార్. మరి ఎందులో? సారాయి. సారా ఇందులో ఎందుకురా? డాక్టర్ గారు ఏ ఆహారాన్ని నోటు ద్వారా తీసుకోవద్దు అన్నారు. మరి దేని ద్వారా తీసుకుంటున్నావు? చర్మం ద్వారా సార్. ఓ అలాగా, దాని పైన ఇది. కానీ ఒకటి బాగానే ఉంది, కానీ చేదుగా ఉంది, తల తిరుగుతున్నట్టుగా ఉంది. బల్లి తోక కలిపితే చేదుగా ఉండగా ఎలా ఉంటుంది? బల్లి తోక? అవును సార్. బల్లి తోక? బల్లి తోక? బల్లి తోక? హలో, ఎంతైంది? అయ్యో మీటర్ అయింది, వచ్చేప్పుడు వేశానే. ఇక్కడ ఉంది నీ మీటర్. ఏందమ్మా నా చెవులో పూలు కనిపిస్తున్నాయా? ఇంతకీ నా మీటర్ ఎందుకు తీసావు? మేమందరం చెన్నై గర్ల్స్, ఇక్కడ హైదరాబాద్ హాట్, మేము హాట్. అసలే హీట్ గా ఉంటే మన మధ్య మీటర్ ఎందుకు? డబ్బు పెరుగుతుందని పీకేశాను. ఇప్పుడు చెప్పు ఆటో చార్జ్ ఎంత? సుమారుగా 190 అయింది. మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి రౌండ్ ఆఫ్ గా 200. ఏంటి అమ్మో, ఇంకెన్ని రూమ్ దొరుకుతుందా? ఇది అమ్మాయిలు ఉండే చోటు కాదు, అందరూ మగపిల్లలు ఉండే చోటు. చచ్చు మేడం మనసు పెడితే రూమ్ దొరుకుతుందన్నారు. ఎవరు? మీ మనవరాలా? నా మనవరాలా? అది చెన్నైలో ఉంది కదా. నో బొంగారు తల్లి, నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అవును, మీ అమ్మ ఎలా ఉంది? మీ నాన్న ఎలా ఉన్నాడు? ఇంత ప్రేమ ఉన్నదానివి, ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చూసావా? గత 6 సంవత్సరాలుగా నిన్ను మేమే వచ్చి చూస్తున్నాం. ఏం చేయమంటావు తల్లి? మీ తాతయ్య నా పేన రాసిన ఈ మ్యాన్షన్ ని ఒక్క రోజు వదిలిపెట్టి వచ్చానే అనుకో, ఈ పోకిరి వెధవులంతా కలిసి ఈ మ్యాన్షన్ ని వేలంపాట్లో అమ్మేస్తారు. చెప్పరా, ఈ రోజు ఎన్ని బాడీలు వచ్చాయి? ఏంటి 500 బాడీలా? చాలా ఎక్కువ వచ్చాయే. ఊళ్ళో ఏమైనా చికెన్ గునియా, మటన్ మంచూరియా లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఏంటిది, కొన్ని బాడీస్ కి ఎలాస్టిక్ తెగిందా? హుక్స్ కనపడడం లేదా? సార్ మీరు ఎవరు సార్ మాట్లాడేది? ఐఎమ్ వెరీ సారీ సార్, క్షమించండి. ఏమైంది? ఏం లేదురా, నేను మార్చురీకి కాల్ చేశాను, అది రాంగ్ నంబరే చందన బ్రదర్స్ కు వెళ్ళిపోయింది. వాళ్ళ బాడీస్ మన బాడీస్ మిక్స్ అయిపోయాయి. చందన బ్రదర్స్ లో మనలాంటి జెంట్స్ కి ఉండవా? మనలాంటి జెంట్స్ కి వాళ్ళేం తయారు చేస్తారా? ఇంకోటి హాయ్ బామ్మ. సారీ బామ్మ, మోడర్న్ డ్రెస్ లో వెనక నుంచి చూస్తే బామ్మలు భామలు ఒకేలా కనబడుతున్నారా? 6 ఏళ్లకు ముందు చూశాను, అప్పుడు 13, ఇప్పుడు 19. అప్పుడు తడితే తప్పు అనిపించలేదు, ఇప్పుడు తడితే తప్పు అనిపిస్తుంది. షట్టెవర్ మౌత్. హేయ్ నువ్వు పాండ్సే కదూ? అరే పాత ఫ్రెండ్ మర్చిపోలేదురా? రోజు మొహానికి వేసుకుంటే ఎలా మర్చిపోతుంది? నువ్వు టాయిలెట్ కి బ్లీచింగ్ పౌడర్ వేయడంతో ఆపే, ఈ పాండ్స్ పౌడర్ జోలికి రాకు. నేను ఒక్క రోజు క్లీన్ చేయకపోతే కంపు కొడుతా. నీ వందరం ఒక్క రోజు వెళ్ళకపోతే నీ ఉద్యోగమే పోతుంది. ప్రియా, ప్రతి సంవత్సరం నీ అందం బంగారం ధరలా పెరిగిపోతూ ఉంది. నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నప్పుడే నువ్వెంత అందంగా ఉన్నావో అర్థమవుతుంది. తమిళనాడు సాంబార్లో ఘుమఘుమలాడిపోతున్నావు. నాకే జుర్రుకుని తాగాలని ఉంది. నీ వల్ల ఏమవుతుంది? టోటల్ చెన్నై పడిచేస్తుంది. అదరా అదరా అదరా, మొదలెట్టింది ఏది? అలవాటు చొప్పున ఒక ఎగ్జాంపుల్ కొట్టు.
పోయిన వారు ఒక రోడ్ సిగ్నల్ దగ్గర నుంచున్నారు. ఏం చేతిలో చెల్లం లేదా? సడన్ గా ఒక ఫారెన్ కార్ వచ్చి నా పక్కన ఆగింది. బ్రేక్ డౌన్ అయ్యిందా? ఎవరని చూస్తే మన రజనీకాంత్. ఫారెన్ కార్ లో రజనీకాంత్ గారా? పక్కన ఒక ప్రొడ్యూసర్. అయ్యయ్యో, కార్ లోంచి దిగి నెక్స్ట్ వీక్ షూటింగ్, నువ్వే హీరోయిన్ అన్నారు. ఏ దెయ్యం సినిమానా? ఒక కోటి రూపాయలు అడ్వాన్స్ చెక్. ప్రియా, నువ్వు అందంగా ఉన్నావు, ఒప్పుకుంటున్నాను. నిన్ను చూసి పడిపోయే వాళ్ళందరికీ రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక హృదయం, అక్కడక్కడ కొంచెం రక్తం ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటికి ఒళ్ళంతా ఇనిమే ఉంది తెలుసా? వాణ్ణి పడేయడం నీ వల్ల అవుతుందా? సింపుల్ మ్యాటర్, ఎవరతను? అతను ఇక్కడే ఉన్నాడు. నేమ్ ప్లీజ్. పెద్దవాళ్ళు పెట్టిన పేరు శివ, మేం పెట్టిన పేరు రోబో. కారణం? అతను నవ్వితే అందంగా ఉంటుంది కానీ నవ్వనే నవ్వడు. చూస్తే షార్ప్ గా ఉంటుంది కానీ చూడనే చూడు. మాట్లాడితే తీయగా ఉంటుంది కానీ మాట్లాడు. మొత్తానికి అతని టైప్ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అతనే తలుచుకుంటే లావ్ అవుతాడు, అతనే తలుచుకుంటే సన్నబడతాడు. కానీ తెలివి మాత్రం ఎప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది. అందుకే మేమందరం ముద్దుగా అతన్ని క్లవర్ బాయ్ అంటాం. అతను ఒంటరి వాడా? అతను ఒంటరి వాడే, కానీ అతని వెనుక సైలెంట్ గా ఒక గ్రూపే ఉంది. అతన్ని నువ్వు నీ వైపు చూసేట్టు చెయ్యి. అంతెందుకు, జస్ట్ నిన్ను చూసి ఒక హాయ్ అని చెప్పించు. నువ్వు చెప్పినంతా ఒప్పుకుంటాను, లేదా డబ్బా ప్రియా అని ఒక పెద్ద బోర్డు రాయించి అది నీ మెళ్ళో తగిలిస్తాను. ఓకేనా? ఓకే, బట్ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? గ్రీన్ పార్క్ హోటల్లో ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 101 లో లేడు. ఇప్పుడు అతను ఇక్కడే ఉన్నాడు. నేను ప్రియా. ఇక్కడ మ్యాన్షన్ రన్ చేస్తున్నారు చచ్చిబామ్మ, ఆవిడ మనవరాలి. చెన్నై నుంచి వచ్చాను. ఇక్కడికి మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంతేగా? యాక్చువల్లీ నాకు చిన్న హెల్ప్ కావాలి. సింపుల్ మ్యాటరే, బయట ఫ్రెండ్స్ తో మీరు నాతో మాట్లాడేలా చేస్తానని, చూసేలా చేస్తానని ఒక బెట్ కట్టాను. అందుకని మీరేం చేస్తారంటే, బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ నా వైపు తిరిగి ఒక హాయ్ చెప్తే చాలు. యాక్చువల్లీ మీరు నాకు ఊరికే చేయకర్లా, ఐల్ మేక్ యూ అన్ ఆఫర్. మీరు ఇలా నాకు హాయ్ చెప్తే మీ 1 మంత్ అదే కట్. జీవితంలో ఇవన్నీ సహజం. ఇవాళ మీరు నాకు హెల్ప్ చేస్తే రేపు నేను మీకు హెల్ప్ చేయకుండా ఉంటానా? మీరు అన్నిటికీ మౌనంగానే ఉంటున్నారు, కరెక్ట్ పర్సనే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, జస్ట్ బయటకు వచ్చి నా వైపు తిరిగి ఒక హాయ్ చెప్పెళ్తున్నారు. ఓకే, డన్. వెళ్ళావుగా, ఏమైంది? నన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. తర్వాత వాటర్ కొట్టి లేపాల్సి వచ్చింది. చూడరా, అతను లేపడానికి ఈవిడ కోట్ర కొట్టింది. ఏంటి కొట్టింది? వాటర్. సరే, ఎవరు ఎవరిని లేపారు? నేను శివాని. అది కథ నిజమేమిటి? ఏంటి జోకా? శివాని కంట్రోల్ చేసేసరికి నా ప్రాణాలు పోయాయి. తను శివాని కంట్రోల్ చేయవలసి వచ్చిందట. అయ్యో సొల్లు. ఏ, ఇవిల ఎంత పయం పాతాలో అవన్ స్పాట్ లియే మర్డర్. ఆమాంగా? ఏంటి ఆమాంగో? ఆమాంగో బంగినపల్లి మ్యాంగో, ఇవన్నీ కథలు రా. అంటే నేను చెప్పింది నువ్వు నమ్మ? చచ్చినా మనం. ఇప్పుడు శివ వచ్చి నాకు హాయ్ చెప్తాడు చూడు. తను నిన్ను చూసి చీయని అండమే కష్టం. తను ఎక్కడ నీకు హాయ్ అని చెప్తాడు? చెప్తే చచ్చినా చెప్పడు. చెప్తే ఇలా చూడు, ఆల్రెడీ సంజయ్ రామస్వామి అనే ఒకడు నీ వెంట పడి 10 నిమిషాలకు ఒకసారి అన్ని మర్చిపోయి బాడీ మొత్తం పచ్చబొట్టు పొడిపించుకు తిరిగాడు. కానీ ఇతని హిస్టరీ వేరు, అంతా ఉల్టా అయిపోతుంది. నువ్వే అతని చుట్టూ తిరగాలి. చూద్దాం. అటువైపు చూడు, డోర్ ఓపెన్ అయింది, వస్తున్నాడు. ఏంటి మంత్రిస్తున్నావు, చేతబడి చేస్తున్నావా? ఆగాడేంటి? తరగొట్టాడు. మన వాణ్ణి పడేయడం అంత సులభమా? ఏంటో ఒసే రాములమ్మ సినిమాలో విజయశాంత రేంజ్ లో రెచ్చిపోయావు, ఇప్పుడు ఆమదం తాగిన మొహం పెట్టావు. ఓకే, నాకు అర్జెంట్ గా వర్క్ ఉంది. సో మెనీ బాడీస్ ఆర్ వెయిటింగ్. సంబడి వెయిటింగ్? ఓకే, ఇదేంటి సో మెనీ బాడీస్ వెయిటింగ్? ఒకవేళ లూస్ అయి ఉంటాడా? నాకు అదే డౌట్ గా ఉంది. నా ఇల్లే నీదా.
లూసే. मैं बलू सेठ बात करता हूँ मुंबई से. बलू सेठ बोल, क्या है? एक आदमी को खत्म करने का है. प्रॉब्लम क्या है? वो बड़ा ऑफिसर है, यही प्रॉब्लम है. बोल दिया ना, जिंदा मत करो. उसका नाम क्या है? वो आरबी जयपाल चोपड़ा है, मारवाड में रहता है. अच्छा, दई मुंबई लो अकड़ के पूजा मन कोसम वाले इकड़को वच्ची पूजा చేయటం వాళ్ళ కోసం మనం అక్కడికి పూజా చేయటం జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అప్పుడు మన మీద ఎవరికి సందేహం రాదు. ఈ పూ తీసుకెళ్లి శివాకిచ్చి నా చేతికి ఇవ్వమని చెప్పు. చా ప్రియా, టేస్ట్ ఏంటి ఇంత చీప్ అయిపోయింది? శివ దొరకలేదు కదా అని ఈ చిన్న సైజు చింపాంజిగాడికి లైన్ వేస్తుంది. ఈ ఎదవకెందుకు? రోజు ఫినాయిల్ ఇచ్చినా పికప్ అయిపోతాడు కదా. ఈ పువ్వు నేను ఇంకొకరికిచ్చి అదే పువ్వు వాళ్ళు నీకిచ్చే బదులు ఈ పువ్వు నేనే నీకిచ్చేచ్చు కదా. ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? వీడే ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నాడా? వర్కౌట్ అవ్వలేదు, కౌంటర్ ఓపెన్ గానే ఉంది. ఎందుకైనా మనం అప్లికేషన్ పడేద్దాం సార్. అయ్యయ్యో, నేను ఆ టైప్ మనిషిది కాదు. వెళ్ళేటప్పుడు ఈ పువ్వుని ప్రియాకి ఇచ్చేయాలండి. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. ఇదే మాట నేను చెప్పానండి, లాగి పెట్టి కొట్టింది. చూడు, శివ పువ్వు తీసుకుని వస్తాడు. ఇదిగోండి సార్, పట్టుకోండి సార్. ఏంటి రాములమ్మ? ఏంటి రోబో రోజుతో వస్తుంది, కొంప తీసి పడేసావా? ఇప్పుడు చూడు, నా చేతికి పువ్వు ఇచ్చి నీ చెవిలో పెట్టుకోమంటాడా? సారీ అండి, నిన్న బాగా సిగ్గేసింది అందుకే తిరిగి చూడలేకపోయాను. హాయ్ చెప్పలేకపోయానని చెప్తాడు చూడు. పువ్వు ఇచ్చేస్తాడేమోనని టెన్షన్ అయ్యా, పువ్వు కింద పడేసి హీరో వెళ్ళిపోయాడు. హీరో హీరోనే. ఈ కాలపు మగాళ్ళు కేవలం పువ్విస్తే పడిపోతారా? మరేమివ్వాలి? హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చి చూడు, ఎంతటి మన్మధుడైనా పడిపోతాడు. ఈ రెండు ఓకేనా? ఓ సిబియక్క, మరడిగా పెట్టుకున్నావా? అయినా నేను నీకు పడిపోవట్లేదు. నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుని హనీమూన్కి ఊటికి తీసుకువెళ్తావు, అక్కడికి నీ పాత ప్రియుణ్ణి రమ్మని చెప్పి నన్ను చంపించేస్తావు. వద్దు బాబు, ఎస్కేప్. ఏంటి పాచు, హంసలాంటి ఫిగర్ హాఫ్ తో వస్తే అవాయిడ్ చేస్తావే? ఇప్పుడు హంసలాగానే ఉంటారా? పెళ్ళైతే ధ్వంసం చేసేస్తారు. పొదల్లో బాత్రూమ్ కు వెళ్ళేటప్పుడు కిరాయి రౌడీలు పెట్టి మాడు పగల కొట్టి చంపేస్తారా? జిప్పు వేసుకోకుండా నువ్వు చచ్చిపోతావురా. నేను వెళ్తాను బాబోయ్. స్టాప్ స్టాప్ స్టాప్. అవును, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు ఫ్రెండ్లీగా వచ్చి ఒక హాయ్ చెప్పమంటే చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే ఓకే, ఫస్ట్ మీటింగ్ ఫోన్లే అనుకున్నాను. ఇవాళ ఒక పువ్వు ఇచ్చి నా చేతికి ఇవ్వమని చెప్తే ఇవ్వకుండా కుప్పతిట్లు పడేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? నా బర్త్డే. అందరూ ఉదయాన్నే విష్ చేశారు, మీరు చేయలేదు, చేయరని తెలుసు. అందుకే నేనే ఒక పువ్వు తీసుకుని వచ్చి అది మీకు ఇచ్చి అది మీ చేతితోనే తీసుకుందామని అనుకున్నాను. కానీ మీరు ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అవును, నేను కాదు, నువ్వే అలా బిహేవ్ చేస్తున్నావు. ఇలా అమ్మాయిలకి పడిపోడాలు, హాయ్ చెప్పడాలు, పువ్వు ఇవ్వడాలు, ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. అయితే ఏమి ఇష్టమో చెప్పండి, అలాగే నడుచుకుంటాను, అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఇష్టమని చెప్పడమే నాకు ఇష్టం లేదు. ఏ దానికి సమాధానం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓ, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? సమాధానం చెప్పిస్తాను. నీ నోటితోనే నేనంటే నీకు ఇష్టమని చెప్పిస్తాను.
ఏం చేస్తున్నారా? ఆకువీడి తీసుకెళ్ళడానికి సారా కాస్తున్నాం. కాయడం సరే, సారా ఎలా తీసుకెళ్తావు? మామూలు రూట్లోనే. నిన్న రాత్రి గన్నవరం తీసుకెళ్తున్న సరుకు పట్టుబడింది. ఈ ఏరియాలో పోలీస్ పేట్రోలింగ్ ఎక్కువగా ఉందిరా. కొత్తగా జాయిన్ అయిన పోలీసు బచ్చాలు ఇంకా లంచాలకు అలవాటు పడలేదు. మరి ఎలా బాగా సరుకు తీసుకెళ్లేది? ఎవరిది మిస్ అయినా గుడుంబా శంకర్ సరుకు మిస్ అవ్వదని కస్టమర్స్ దగ్గర పేరు తెచ్చుకున్నాం కదా, అది నిలబెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఎలా ఉందిరా? బెజవాడ దుర్గమ్మ పాల బిందెలా ఉందన్నా? రేయ్, చూసే వాళ్ళకి ఇది పాల బిందె, మనకి సారా బిందెరా. ఇప్పుడు మనల్ని ఎలా పట్టుకుంటారో చూద్దాం. చూసారుగా పోలీసులనేగా ఈ ఏరియాలో ఎంత ఎక్కువగా ఉందో. రా ఏర్రాజు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇటుపక్క ఏ బండి వచ్చినా సరే వెళ్ళి దాని కట్టుగా నిలబడి ఆపే. అన్నా, ఒక వ్యాన్. రండి రా, రండి, త్వరగా రండి, అన్నిటినీ వ్యాన్లో ఎక్కించండి. త్వరగా ఎక్కించండి రా, త్వరగా ఎక్కించండి రా, త్వరగా. ఏయ్, నువ్వెక్కడ ఎక్కు, ఏయ్ దూరమిరా. ఓ త్వరగా మీరు బాగుపడరా, మీరు బాగుపడరు, నాశనమైపోతారా, నాశనమైపోతారు. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ను గుద్దుకొని పేలిపోయింది. ఆ వ్యాన్ లో ఉన్న 25 మంది పసిపిల్లలు అగ్నికి ఆపుతై మృతి పాలయ్యారు. ఈ దుర్ఘటన సంభవించిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి గారు సందర్శించారు. తల్లిదండ్రులతో పాటు మిగిలిన వారు కూడా విలపిస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. విజయవాడ ఒకటి. స్కూల్ వ్యాన్ లో పిల్లల్ని ఎక్కించుకుని వెళుతున్నాను సార్. కొందరు రౌడీలు వచ్చిన బలవంతంగా తోసేసి వ్యాన్ తీసుకెళ్లిపోయారు సార్. ఆ వ్యాన్ ట్రాన్స్ఫార్మర్ గుద్దుకొని అన్యాయంగా ఇంతమంది బస్సు బిడ్డలు బలైపోయారు సార్.
రేయ్, నువ్వు కూడా ఒక ఆరు నెలలు ఎక్కడైనా దాక్కో, అటు ఇటు తిరక్కో. అలాగేనా? ఎవర్రా నువ్వు? బ్రదర్ ఎవరు? బ్రదర్ నువ్వు దేవుణ్ణి. నేను దేవుణ్ణి. ఇదిగో చూడు, ఇది మనుషులుండే ఏరియా కాదు, మాలాంటి రౌడీలుండే ఏరియా. నీకు కావలసిన గుడా పక్కన ఉంది, మర్యాదగా వెళ్ళు. 25 పసికూనల్ని చంపేశారు కదరా, మీ దొంగసారా వ్యాపారానికి వాళ్ళవేనే దొరికిందా? పిల్లల్ని కోల్పోయి పాపం వాళ్ల తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారే, అది మీకు వినపడ్లా? వాళ్ళకు వచ్చిన కష్టాన్ని గవర్నమెంట్ వాళ్ళు డబ్బుతో పూడుస్తున్నారుగా. ఒంట్లో ఒప్పుకుంటూ ఇంకో పిల్లల్ని కనమను. పిల్లల్ని కనడం పెద్ద కష్టమైన పనే. రాయ్, తప్పు చేసి చేసింది తప్పు అని తెలియని స్థితికి దిగజారిపోయి తప్పులు చేస్తున్నారు కదూ. ఒక ప్రాణం విలువ తెలియని నువ్వు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదురా. రే, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? నా మీద చెయ్యేసి ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఆ పసిబిడ్డలు అగ్నికి ఆహుతయి కాలిపోయారే, ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. ఏం చేస్తారా మీరు? ఎంతవరకు కనుక్కోలేమారు సార్? అడవిలో కట్టి పొలం ఎదుర్కొని వీళ్ళు హంతకుండి చూశారట. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా చెప్పాలి. ఏమా ఆ హంతకుడు నేను చూసావా? ఈ ఊరోడా బయట ఊరోడా? నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? నీలి రంగులో ఉన్నాడయ్యా. టెన్షన్ అవ్వకండి సార్. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. హంతకుడు చేతిలో ఏముంది? అయ్యా, అతని చేతిలో పిల్లని గ్రోవ్ కూడా ఉంది. ఏమయ్యా, ఆ హంతకుడు చేతిలో కత్తి ఉంటుంది కానీ పిల్లని గ్రోవ్ ఎందుకు ఉంటుంది? నాకు ఒకటే టెన్షన్. నాకు టెన్షన్ కాదు. చూడమా, అయ్యగారి కోపం ఎక్కువ, కరెక్ట్ గా చెప్పాలి. ఆ మనిషి చూడడానికి ఎలా ఉంటాడు? అయ్యా, అతను మనిషి కాదయ్యా, దేవుడయ్యా. దేవుడు? అతను కృష్ణుడయ్యా. పోలీసులకి టోపీ పెట్టాడు. విజయవాడ వెళ్లి కృష్ణుడి వేషం వేసి సారాయి కాచేవాణ్ణి చంపాడు. వాడెందుకు మారు వేషాలు వేసుకుని హత్యలు చేయాలి? అందులోనూ దేవుడి వేషాలు వేసుకుని. లేదు లేదు లేదు, వాడి గురించి ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మారు వేషాలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని పట్టుకుని విచారించండి. నేను బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, ఎవరైనా తోడుగా పంపిస్తాను. నిన్ను నా బంగారు తల్లిని బయటికి తీసుకెళ్ళడానికి అంటూనే ఒకడు ఉన్నాడు. ఎవరది? పాండురంగడు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ చచ్చాడో తెలియట్లేదు. వెతకనే అక్కర్లేదు, తలుచుకుంటే చాలు. బాడీ పక్కనే ఉంటాను, బామ్మ వెనక నుంచే వస్తాను. ప్రియా,
యూ డోంట్ వరీ, సిటీ అంతా నాకు కొట్టిన పిండి. ఈసీఎల్ రోడ్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు మొత్తం ప్లేస్ లన్నీ నాకు తెలుసు. అది మాత్రమేనా, యూత్ కి బాగా ఇష్టమైన లూమరీ పార్క్, ఐమాక్స్ థియేటర్, సెంటర్ ప్లాజా, పబ్లిక్ గార్డెన్, మూల స్థానం, దేవస్థానం, పంజాగుట శ్మశానం. ఒక ఫ్లో లో వచ్చేసింది బామ్మ. వీడితో వెళ్తే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళాలంటావు? నేను శివతో వెళ్తాను. అతనితో వెళ్లే బదులు ఒక టిప్పర్ లారీలో ఇనుము వేసుకుని టోల్ గేట్ వరకు వెళ్లి రావచ్చు. అతను ఒప్పుకుంటాడో లేదో తెలియటం లేదే. అతను సహజంగా ఎవరితోనో మాట్లాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాతోనే నాలుగు మాటలు మాట్లాడాడు. నన్ను కూడా ఒకసారి బూతు మాటలతో తిట్టాడు. ఏమన్నాడు? అరే చిచ్చి చిచ్చి, దూరం మీరా. బామ్మా, నువ్వు చెప్తే అతను వింటాడు. ప్లీజ్. నేను చెప్పటం అతను వినటం అయ్యే పనేనా? వచ్చేసాడా బాబు శివ? ఏమి లేదు బాబు, పోయిన వారం నా మోకాలు నొప్పికి అదేదో తైలం తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఆ కొట్టుని నా మనవరాలికి చూపించాలి. తర్వాత అదేదో షాపింగ్కి వెళ్ళాలంట. వచ్చిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు తనకు ఆ కొట్టు చూపించినట్టు ఉంటుంది, అది షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. నా కోసం నువ్వు తన నా కొట్టుకు తీసుకెళ్ళాలి బాబు. బాబు, నీతో వస్తే నా మనవరాలు వెళ్ళినట్టే భద్రంగా తిరిగి వస్తుంది. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. భద్రంగా తిరిగి రాకుండా పొత్రంగా తిరిగి వస్తుందా? సరే వెళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇష్టమైతే మనండి, లేకపోతే మనండి. ఇప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు ఇష్టం? రెడ్, బ్లూ, ఆరెంజ్, యెల్లో? హలో, దేనికి మౌనమేనా? అవునులే, ఈ కాలం అబ్బాయిలకి డ్రెస్ వేసుకున్న అమ్మాయిల కంటే డ్రెస్ లేని అమ్మాయిలంటేనే ఇష్టం కదా. సే సంథింగ్ ప్లీజ్. ఇవన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అడిగాడు ఒక ప్రశ్న. మోహన్ చూడు, నిన్ను అడిగినందుకు నన్ను అనుకోవాలి. నీతో కలిసి వచ్చిన ఒకటే, విడిగా వెళ్ళిన ఒకటే. పెద్ద ట్యూబ్లైట్ కాడివి. ఆటో! అయ్యా, ఈ ఫ్లూట్ కొనుక్కుంటే డబ్బులు తీసుకుంటాను. ఊరికే తీసుకోను. ఫ్లూట్ ఒక్కటి ఎంత ఖరీదు? 20 రూపాయలు సార్. నీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి సార్. ఒక్క ఫ్లూట్ ని 20 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు 5 ఫ్లూట్లని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు? ఆ చిన్నపిల్లకు కూడా ఈ వయసులోనే కష్టపడి సంపాదించాలనే లక్ష్యం ఉంది. అది నాకు బాగా నచ్చింది. కష్టపడాలనే లక్ష్యం ఉన్న వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తే చాలు, జీవితంలో పైకొస్తారు. కరెక్ట్. ఏంటి? నేను అనుకున్నాను మీరు చేశారు. నువ్వేమనుకున్నావు? నేనేం చేశాను? ఆ అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చి ఫ్లూట్లని తీసుకోవాలని నేను అనుకున్నాను, మీరు అలాగే చేశారు. నేను మీట్ అయిపోయే, అదేంటో తెలీదు. నేను అనుకున్నాను మీరు చేశారు. మీరు చేసేదే నేను అనుకుంటున్నాను. మనిద్దరికి బాగా సింక్ అయిపోతుంది. బాబు, మనకి సర్వ్ చేసేవాడికి డబ్బులు ఇచ్చారు, ఓకే, టేబుల్ క్లీన్ చేసేవాడికి ఎందుకు ఇచ్చారు? ఏంట్రా, మనం ఇలాంటి పని చేస్తున్నావే అని అతనిలో ఆత్మన్యూనత భావాన్ని చూశాను, అందుకే టిప్స్ ఇచ్చాను. ఇప్పుడు అతనికో సంతోషం, మనల్ని ఒకళ్ళు గౌరవిస్తున్నారే అని. అతను ఇంకా హుషారుగా పనిచేస్తాడు. ఒకటి తెలుసా? ఏంటి? నేను అనుకున్నాను మీరు చేశారు. నేనే అతనికి 10 రూపాయలు ఇచ్చి అతని ఆత్మన్యూనత భావం పోగొట్టాలనుకున్నాను, మీరు చేసేసారు. ఏంటో తెలీదండి, నాకు మీకు బాగా సింక్ అయిపోతుంది. హే, వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి? దీన్ని పట్టుకుంటారా? పట్టుకోండి, కొంచెం పట్టుకోండి.
ఏమైంది? నా వంటపి ఇరుక్కుపోయింది, బయటికి రాదేమో. ఇంతేనా? మిషన్ రిపేర్ అయి ఉంటుంది, లా వెళదాం. వెళదామా? పోయింది మీ డబ్బా, నా డబ్బు పోయింది. హలో, ఎందుకు అంటించారు? డబ్బును నువ్వే ఒక రూపాయి వేసి బాధపడిపోతూ ఉంటే, ఆ ఒక రూపాయి కూడా అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఒక రూపాయి వేసి బాధపడకూడదు కదా, అందుకని. నేను అనుకున్నాను నువ్వు చేసేసావు, నువ్వు చేస్తున్నదే నేను అనుకుంటున్నాను. అదేంటో తెలీదు, మన ఇద్దరికి ఎలా సింక్ అయిపోతుంది. ఇదేగా నువ్వు చెప్పబోయేది? ఇక మీదట ఏది అనుకోకు, చెయ్యి రా. పిల్ల పిల్ల వచ్చి పోవే, పిల్ల పిల్ల వచ్చి పోవే, అందాలన్నీ ఇచ్చి పోవే, పడుచువాడు రెచ్చిపోతే వయసు పిల్ల తాళలేదే.
బాగా గాలి పీల్చండి. బాగా లోపలికి. నిన్ను చూడగానే అర్థమైంది నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని. అందుకే నిన్ను పిలిచాను. నువ్వు ఎంబీబీఎస్ పూర్తి చేయగానే ఏదో ఒక క్లినిక్లో స్టాఫ్ డాక్టర్గా చేరి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు. యూ షుడ్ గో టు యుఎస్. అక్కడికెళ్ళి ఎంఎస్ చేయాలి. అక్కడ ఉన్న పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్గా పనిచేయాలి. ఇలాంటిది ఏదైనా నువ్వు టార్గెట్గా పెట్టుకుంటేనే లైఫ్లో నువ్వు పైకి రాగలవు. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటా. ఏంటి ఇవన్నీ తప్పుగా అనుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ. సో నేను బయటకు వెళ్తాను. సో ప్లీజ్ వెళ్ళండి. మార్చురీలో ఉండాల్సిన వాడికి ఇక్కడేం పనరా? శుభ్రం చేయడానికి వచ్చాను. శుభ్రంగానే ఉంది, దరిద్రంగా ఉంది. మెమో ఇచ్చి నిన్ను పని నుంచి పీకిస్తాను. బయటికి పోరా. ఉమ్మన్నాను కదా పోతావా? మీరు శివానే కదా? మీరు గనక అక్కడికి రాకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు చేసిన సహాయానికి ఆ మాట చాలా తక్కువని తెలుసు, అయినా సరే థ్యాంక్స్. ముంబైలో మార్వాని మట్ రోడ్లో పట్ట పగలు వాణ్ణి తరిమి తరిమి షూట్ చేసి చంపాను. మనల్ని కనిపెట్టడం ఏ ఒక్కటి తరం కాదురా. మనం వెళ్ళామంటే పూజే. అన్నా ఇది చూడనా, రాముడి వేషం వేసి మన వాళ్ళందరినీ చంపిన వాడేరా, కృష్ణుడి వేషం వేసి మన నరసింహను కూడా చంపాడు. వాడు కాలిముద్దలు పోలీసులు గుర్తుపట్టారు. అందులో కట్టిపెట్టింది. నీకు తెలిసి ఎవరికైనా కట్టిపెట్టిందనా? రేయ్ అబ్బ, పేగలు కోసేవాడిరా నేను, కాలు చూసే రకం కాదు. అన్నా అయితే ఎవరై ఉంటారు? మన లిస్ట్ లో చంపకుండా వదిలేసిన వాడెవడో మన మీద పగ తెచ్చుకుంటున్నాడు. నాకు తెలిసి అందరినీ లేపేసావనా? లేదురా, ఎవడో ఒకరిని వదిలేసి ఉంటాం. ఒక్కొక్కరిని లెక్క పెట్టుకుంటూ వస్తే వదిలేసిన వాడెవడో తెలుస్తుంది. అమీర్పేట అబ్దుల్లా, తూల్పేట శివాజీ, కర్నూలు బాలరెడ్డి, విజయవాడ వీరబాబు, కడప అంకిరెడ్డి, జగ్గేపేట జయప్రకాష్, అందరినీ లేపేశావరా? విజయనగరం కాసిన లేపేశాం కదా. అన్నా వాడు బతుకుండగానే పాతి పెట్టాం కదన్నా. చచ్చాడా లేదా? వాడు శవాన్ని చూసి వాడి పిల్లని కూడా ఏడ్చినే. అవును కదా, ఇంకెవరు ఉంటారు? హార్బర్ బాబు, వాడిని రాళ్ళగట్టి సముద్రంలోకి తోసి చంపాం కదన్నా. అవును కదా, మన గురించి బాగా తెలిసిన వాడేరా ఇవన్నీ చేస్తున్నాడు. వాడెవడు? సో సందేహం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేశాం. పాపం వీళ్ళందరూ అమాయకులు సార్. వీళ్ళలో ఎవరికి అతని గురించి ఏ డీటెయిల్స్ తెలీదు. మేమంతా పొట్టకూటి కోసం ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాం, కానీ మీరు అనుకున్నటువంటి హంతకులం మేం కాదయ్యా. ఇక మీదట ఇలాంటి వేషాలు ఇంకెవరైనా వేస్తే ఆ వేషం వేసిన వాడి డీటెయిల్స్ నాకు కావాలి. డీటెయిల్స్ ఇవ్వలేదంటే అందరినీ లోపలేస్తాను. మీ ఏరియాలో ఎవరి మీదైనా మీకు అనుమానం వస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. అందరూ అడ్రస్లు ఇచ్చి వెళ్ళండి. నువ్వు వచ్చి వారమైంది, ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా? సారీ, ప్రియా నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటే? అక్కడ కూర్చున్నాడే అతనితో నా గురించి ఒక అబద్ధం చెప్పాలి. ప్రియకు చెప్పకుండా దాచిన ఒక నిజాన్ని మీకు చెప్తాను. ప్రియకి హార్ట్ డ్యామేజ్ అయింది, ఇక కొద్ది రోజులే బతుకుతుంది. హలో శృతి, ఆల్రెడీ ఈ విషయం వాళ్ళమ్మా నాన్నకి తెలుసు, వాళ్ళ బామ్మకే తెలీదు. పాపం పెద్దావిడ కదా, ఇది విని ఆవిడ బాధపడకూడదు కదా. ఉన్న కొద్ది రోజులైనా
ప్రియ సంతోషంగా బతకాలి కదా, అందుకని తన మనసు కష్టపడకుండా చూసుకోండి. ఆమెకి నయం చేయడం మీ వల్ల కాదా? ప్రియని ఆ దేవుడే కాపాడాలి. హలో హలో, థ్యాంక్ యూ డాక్టర్. ఇవాళ శివ నోటితోనే చెప్పిస్తాను. శివ నోటితో నువ్వంటే ఇష్టమని చెప్పనే చెప్పడు. అది వాడబోయే నువ్వే చెప్పు. పెట్టబేడా సర్దుకుని ఈ మ్యాన్షన్ ఖాళీ చేయి. ఆ పెద్ద మ్యాన్షన్ అయ్యా ఇది, 5,000 కిటికీలు 10,000 తలుపులు పెట్టి కట్టిన పెద్ద ప్రేమ మందిరం, అంతఃపురం, సినిమాలో క్లైమాక్స్ లో బాంబు పెట్టి పేల్చే ఇంటి సెట్ లాగా ఉంది. ఇది మ్యాన్షన్? సపోజ్ నువ్వు ఓడిపోతే నువ్వు ఇవ్వాల్సిన 6 నెలల అద్దె ఇవ్వద్దు. సూపర్ రా, మనకు అద్దె మిగిలిపోయిందిరా, నాకు ఓకే. రిస్క్ తీసుకోవద్దు, ఈ ప్లేస్ కూడా లేకపోతే ట్యాంక్ బంటే గతి. రే, నీ సైజుకి ట్యాంక్ బండ్ చాలా చిన్నదిగా ఉంటుందిరా, నీకు ఏసీ రూమే ఇస్తాను. అక్కడ బాత్రూమ్ల పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చేవాడికి బాత్రూమే రాదురా, ఎందుకంటే అది మార్చురీ. పాంచ్ వద్దు పాంచ్, ఇది మరీ ఎక్కువ. ఈ అమ్మాయి విశ్వామిత్రుడికే షేవింగ్ చేయగలదు. నేను వశిష్ఠుడికే విస్కీ కొనిచ్చిన వాడిరా. మిత్రులారా, స్నేహితులారా, ఆల్ దేవదాస్ బర్మడాస్ అందరూ రండి. శివ మీద ఉన్న అచంచలమైన నమ్మకంతోనే నేను ఈ పోటీకి ఒప్పుకున్నాను. ఇందులో ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం. మీ అందరికీ ఓకే కదా? డన్. శివ, నేనంటే మీకు ఇష్టమా? టక్కన చెప్పండి, ఆలోచించకూడదు. కమ్ ఆన్. ఇష్టం. ఇష్టమే కదూ? నిజంగా? ఓడిపోయారు, ఇప్పుడే ఉంటారు. ఏం పంచు, నేను నీకు ఏం అన్యాయం చేశాను? అదే కదా, ఎందుకు మమ్మల్ని అందరినీ పోర్టర్స్ గా నిలబెట్టావు? వదిలేండి వదిలేండి రా. ఏదో చిన్నపిల్లలు, ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడ్డారు. ఇది తెలిసి తెలియకో, కలిసి కలియకో, పులిసి పులియకో అలా జరిగిపోయింది. దీన్ని ఎందుకు పెద్ద చేస్తారు? తల మీద ఇరుముళ్ళ మోట్లేంట్రా, పదండ్రా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరు చూడండి, పిలిచావరా? వరండాలోనైనా ఓ పక్క ఆగండ్రా, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావా? ఏమిట్రా, అందరూ మూటా ముల్లా సర్దుకొని ఎక్కడికి బయలుదేరారు? మీ మనవరాలు, మేము 6 నెలల అద్దె బాకీ ఉన్నామని మ్యాన్షన్ నుంచి మమ్మల్ని గెంటేస్తాం. న్యాయమే కదా. ఏంటి బామ్మ అలా అంటావు? నీకెప్పుడు లోకల్ మోకాళ్ళ నొప్పి ముందే కదా కొనిస్తున్నావు. ఈసారి ఫారెన్ మోకాళ్ళ నొప్పి ముందు కొనిద్దామని కొట్టుకు వెళ్ళాం. అది చాలా కాస్ట్లీగా ఉంది. సరే అని 6 నెలల అద్దె ఇచ్చేసినా అది సరిపోలేదు. ఆఖరికి నా మొలకున్న వెండి మొలతాడు అమ్మేసి కొన్నాను. ఇంక నేను అద్దె ఎలా కట్టుకెళ్ళాను? నా కోసం నీ వెండి మొలతాడు అమ్మేసి ఫారెన్ మోకాలు నొప్పి మందు తెచ్చావా? మామూలు మొలతాడు కట్టుకున్నాడు. వాడు వాడేదో వాగుతుంటాళ్ళే. ఇలా చూడు, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నా అద్దె వసూలు చేయకుండా ఒక్క వెధవను కూడా బయటికి వెళ్ళవను. ఫారెన్ మోకాలు నొప్పి మందుకి ఏమి నంచుకోవాలరా? మామూలుగా నంచుకునేదే. ఊరుగాయ ఏమైందిరా? స్టెప్స్ మీద నుంచి జారి పడ్డాను. స్టెప్స్ మీద నుంచి జారి పడితేనే మొహం ఇలా పత్తరవుతుందా? నిజం చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా జారి పడ్డానని. ఇంకేం కాలేదుగా? లేదు. సరే, బాగా రెస్ట్ తీసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి.
ఓకే ఓకే, నేను చూసుకుంటాను కదా. ఎవరినో షూట్ చేస్తే బుల్లెట్ మిస్ అయి నా బండికి తగిలింది. పోలీసులతో పెట్టుకొని బతకగలడా? వాణ్ణి వదిలిపెట్టను. గవర్నమెంట్ హాస్పిటల్, ఈ రక్తం గడ్డ కట్టేలోగా వాణ్ణి పట్టుకుంటాను. ఇక్కడున్న డాక్టర్స్ అందరినీ చెక్ చేయండి. ఓకే సార్. అందరి ఐడి కార్డ్స్ చెక్ చేయండి. ఓకే సార్. ఎవరి దగ్గర అయితే ఐడి కార్డ్ లేదో వాడే అన్ని డోర్స్ ని క్లోజ్ చేయండి. ఎవరి మీద అనుమానం వస్తే వాడి మక్కిల్ ఎరగదీయండి. ఎవరిని వదలద్దు, డాక్టర్స్ వర్కర్స్ ఎవరిని వదలద్దు. ఓకే సార్. వాడు ఇక్కడే ఉన్నాడు. అన్నయ్య ఏమైంది? మొహం అంతా రక్తం కారుతుంది. ఏమిటి? పరామర్శించే చోట ఇది, డ్యూటీలో ఉన్నాను. ఆ హంతకుడు నా మొహాన్ని గాయపరిచి రక్తం వచ్చేలా చేశాడు. వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. ఒక్కొక్కడిని చావుగుట్టి అడగండి. Yeah.
ఏంటి? ఇక్కడ ఉన్న అందరి ఐడి కార్డ్స్ చెక్ చేశాను. వాడి గురించి ఎవరికి తెలియదట. వాడి ఇక్కడ ఉండే ఛాన్సే లేదు సార్. తప్పించుకున్నాడు. వాణ్ణి పట్టుకుంటాను, వదిలిపెట్టాను. ఎవరు రాయిన మొహన పాన్ పరాగ్ ఉమ్మేసింది? శివ, దిస్ ఇస్ మై బ్రదర్ అనయ్య. ఇతను శివ, నా ఫ్రెండ్. ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఐడి కార్డు తీయండి. ఇదిగోండి సార్. సారీ సార్, మిమ్మల్ని చూడగానే నోట్ అదే బయటకు వచ్చేసింది. ఇదిగోండి సార్. వేర్ ఇస్ ద ఫోటో? వెనకెతికించారు సార్. సార్, ఐ విల్ కాల్ యూ లేటర్. ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఐడి కార్డు తీ. ఐడి కార్డు ఇవ్వు. లేదా? లేదు కదూ. ఐడి కార్డు లేదు కదూ. ఐడి కార్డు. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? మొహం నిండా రక్తం కారుతోందరా? ఆ నా కొడుకు నాకు దొరికితే ఏ కీలు కాకీలు విరిచేస్తాను. హలో, నేను మధుని మాట్లాడుతున్నాను. మధు అంటే? మధు అంటే మధు. నా పేరు శివ. ఉన్నారా? నువ్వెవరు? నేను శివ ఫ్రెండ్ అని. ఓకే, హాస్పిటల్ కలిసి పనిచేస్తున్నా. ఓహో, ప్లీజ్ శివని పిలవండి. హాయ్ శివ. మధు. చెప్పండి, ఏంటి సడన్ గా ఫోన్? హాస్పిటల్ అన్నయ్య నీతో తప్పుగా బిహేవ్ చేశాడు. దాందేముందులేండి, ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేశారు. ఇందులో బాధపడటానికి ఏమీ లేదు. నువ్వు బాధపడట్లేదుగా, అయితే ఓకే. బాయ్. బాయ్. థ్యాంక్స్. థ్యాంక్స్. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారా? ఇలాగే ఫ్రీగా వదిలేస్తే మనమైపోతాం. ఓపెన్ గానే చెప్పేద్దాం. అదే కరెక్ట్. నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానే ఉన్నాను. ఎవరు మధు? ఎవరు మధు? మీరు ఫోన్ లో మాట్లాడారే ఆ మధు. మేమిద్దరం ఒకే హాస్పిటల్లో ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం. లేదే, తను మీ ఫ్రెండ్ అని చెప్పింది. అవును, ఫ్రెండే. అంటే ఏంటి అర్థం? మీ ఇద్దరి మధ్య మ్యాటర్ గీటర్ ఏం లేదు కదా. ఏదో మ్యాటర్ అంటే? ఏదో మ్యాటర్ అంటే ఈ లవ్ గివ్ ఆ టైపు. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇలా చూడు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నీకు ఆల్రెడీ ఒక లవర్ ఉందనో, ప్రేమంటే ఇష్టం లేదనో, అసలు అమ్మాయిలంటేనే ఇష్టం లేదనో, ఈ విధంగా ఏదైనా చెప్పాలని ట్రై చేసావనుకో, మర్డర్ తెలుసుకో, మర్డర్. చంపేస్తా. ఒక్కడు నన్ను చిత్తక బాధి వారం రోజులుగా హాస్పిటల్లో పడేస్తే ఏమైందని అడగడానికి ఒక్క నా కొడుకు రాలేదు. ఏం పీకుతున్నారా? ఇది అఫీషియల్ మ్యాటర్, బయట ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నాకు అవమానం. గుర్తుపట్టని లెవెల్కి మీరే వాడి బాడీని పాటు పాటుగా నరికేయండిరా. వాడు ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాడు. వాడి పేరు ఎవర్రా శివ? అడుగుతున్నానుగా, ఎవడ్రా శివ? చెప్పండిరా, ఎవడ్రా శివ? ఎవడ్రా? ఎవడ్రా శివ? శివ ఎవడ్రా? చెప్పండిరా, చెప్పండి, ఎవడ్రా శివ? రై, అడుగుతుంటే చెప్పరే, ఎవడ్రా శివ?
ఎవర్రా శివ, చెప్పరా ఎవర్రా శివ అడుగుతున్నాగా, చెప్పరా చెప్పు ఎవర్రా శివ, చెప్పరా చెప్పు చెప్పు ఎవర్రా శివ. ఏంట్రా లుక్కు, నువ్వు మా వాళ్ళని కొట్టేసావు కదూ, నువ్వు మగాడు అయితే అక్కడే ఉంటరా, మా వాళ్ళని తీసుకుని వస్తాను, బిల్లుంటే అక్కడే నించోరా. అన్నా నీ ముందు నించుంటాడన్నా వాడు, ఎప్పుడో పారిపోయి ఉంటాడన్నా. అన్నా నించున్నాడు అన్నా, అక్కడ నిల్చున్నాడు అన్నా. ఈ టాబ్లెట్స్ వేసుకో. ఒక్కొక్కడిని ఎరగదీసి మరీ ఎంక్వైరీ చేయండి. ఓకే, అవును, ఎవరిదా బుక్కు? ఇది శివ బుక్కు, తెలియకుండా తీసుకొచ్చాను. ఆ బుక్ ఇటువ్వు. Thank you.
హలో హలో, నేను శివని. హాయ్ శివ, చెయ్యలా ఉంది? ఇట్స్ ఓకే. పెయిన్ తగ్గిందా? పర్వాలేదు, ఏం లేదు. మీతో కొంచెం మాట్లాడాల్సిన పని ఉంది. అదే నా బుక్. అది నా దగ్గరే ఉంది. ఇద్దరు బుక్స్ ఒకే చోట ఒకటిగా ఉన్నాయి, అందుకే తెలియకుండా అది మిస్ అయి నా చేతికి వచ్చేసింది. అది ఇప్పుడు అన్నయ్య చేతిలో ఉంది. పేజ్ టు పేజ్ తిప్పి చూస్తున్నాడు. ఏ లేదు, అది నా ఫ్రెండ్ బుక్, అతనికి తిరిగి ఇవ్వాలి. నో ప్రాబ్లం, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే మధు. బాయ్ మధు. మధు, హలో. ఐజీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ఐజీ గారు ఏసీ గారిని వెంటనే రమ్మన్నారు. సార్తో చెప్తాను సార్. సార్, ఐజీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. సరే. అనయ్య, నన్ను దోమలగూడలో డ్రాప్ చేస్తావా? అక్కడేం పని? శివ అక్కడున్న మ్యాన్షన్ లో ఉంటున్నాడు, అతనికి బుక్ ఇచ్చేయాలి. నీ బండి ఏమైంది? సర్వీస్ కి ఇచ్చాను. సరేరా. థాంక్ యూ. శివ, ఇదిగో నీ బుక్. థాంక్స్. నీ రూమ్ కు వచ్చాను, రండి కూర్చోండి, కాఫీ తాగుతారా? ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా తెలియవా? ఐ యామ్ సారీ, కూర్చోండి. వద్దదు, నాకు టైం అయింది, కాలేజ్ కి లేట్ అవుతుంది. బాయ్. నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవునే. ఎందుకే నవ్వుతున్నావు? నేనే నమ్మలేకపోయాను. ఓకే బాయ్. హాయ్ శివ, ఏంటి ఇలా వచ్చావు? ఎందుకో తెలియట్లేదు, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపిస్తోంది. సరేరా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందా. ఏంటి ఒకటే టెన్షన్ గా ఉన్నావు? మనసులో ఉన్నది బయటికి చెప్పేయచ్చుగా. నాకు కూడా ఉదయం నుంచి ఒకే టెన్షన్. నేను హ్యాపీగా లేను, ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఇంట్లో టిఫిన్ రెడీ కాలేదు, టెన్షన్. నాకు అన్నయ్యకి ఒకటే గొడవ, అదో టెన్షన్. సరే అన్నయ్య కారులో మ్యాన్షన్ కొద్దాం అనుకుంటే వచ్చేదారిలో ఒక వయసైన అమ్మ కారు అడ్డంగా వచ్చేసింది. డ్రైవర్ ఆవిడ మీద ఎక్కించేస్తాడని అనుకున్నాను. అదృష్టం బాగుంది, సడన్ బ్రేక్ వేశాడు. అప్పుడే నా టెన్షన్ మొత్తం పోయింది. ఏదో మాట్లాడాలన్నావు? ఏలేదు, నేను వస్తాను. బాయ్. ఏంటి ఏమి చెప్పకుండా వెళ్తున్నాడు? నేను కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్నాను, మినిస్టర్ గారు వస్తున్నారు, దోవల మందు కొట్టాలి. హలో, త్వరగా రండి. వెంటనే వచ్చేస్తాను సార్, మీరు వెళ్ళండి. వెల్కమ్ సార్. బండ్లో సామాన్ ఎక్కించారా? ఎక్కించేసావునా?
అవును, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అందరూ కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెళ్ళం బాగుండాలని ఆశపడతారు. అలాంటివి మీకేమైనా ఉన్నాయా? ఉంటాయి, బయట పెట్ల మనసులోనే దాచుకుని ఉంటారు. కానీ నాకు ఒక ఆశ ఉంది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. మీలాంటి ఒక అందమైన అబ్బాయి, నాలాగ ఒక అందమైన అమ్మాయి, ఇద్దరు చాలు. వారంలో 5 రోజులు నువ్వు హార్డ్ వర్క్ చేయి, ఒక్కరోజు నాకు వదిలే. ఆ రోజు మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం, గుడికి వెళ్దాం, బీచ్కి వెళ్ళొద్దాం, మిగిలిన ఒకరోజు కూడా నాకోసం. ఓకే, ఇలా చూడు, నేను నీతో మాట్లాడుతున్నాను, చనువుగా ఉంటున్నాను కదా అని. మొదలెట్టావా? ఊరికి టెన్షన్ ఎందుకు పడతావు? నాలాంటి ఒక అందమైన అమ్మాయిని ప్రేమించడంలో తప్పేంటి? మనసులో ఉన్నది బయట పెట్టే, నేనేం అనుకోను. అవును, ఇప్పుడు నేను నీతో అన్నానే, వాటి గురించి కలలుకుంటున్నావా? Bye.
ఇది ఓ క్రిమినల్ ఐడి కార్డ్. ఎవరినో షూట్ చేయబోతే బుల్లెట్ మిస్ అయ్యి నా బండికి తగిలింది. వాడి మొహం చూడాలని నేనెంతో ప్రయత్నించాను, కుదరలేదు. ఎస్కేప్ అయ్యాడు. వాడు సామాన్యమైన వాడు కాదు, పగతో తిరుగుతున్నాడు. వాడి నరా నరాన పగ ప్రతీకారాలు నిండిపోయి ఉన్నాయి. ఇందులో ఉండాల్సిన వాడి అడ్రస్, వాడి పేరు యాసిడ్ పడి కాలిపోయాయి. ఆ ఫోటోలో ఫేస్ కూడా సరిగ్గా లేదు. అక్కడ ఎలాంటి ఫేస్ ఉంటుందో ఊహించి స్కెచ్ వేసిస్తే వాడిని పట్టుకోవడం ఈజీ అవుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి, రెడీ చేసి నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. వాడి కోసమే వెతుకుతున్నాను, వీలైనంత తొందరలో లేపేస్తాను. ఆ నా కొడుకు ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఇక్కడే ఉన్నాను రా. ఏయ్, నువ్వింకా బతికే ఉన్నావా? చావలేదా? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంత త్వరగా నన్నెవ్వరు అంతం చేయలేరు. హలో అనయ్య, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నా? నేను ఇప్పుడు మర్డర్ విషయంగా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. ఆ మర్డర్ విషయమే మాట్లాడాలన్నయ్య. ఏమంటున్నావు? వెంటనే రా. అనయ్య, నేను నైట్ ఈ మర్డర్ జరిగేటప్పుడు ఇక్కడే బయట నా కార్ రిపేర్ అవడం వల్ల ఈ రోడ్ లోనే కార్ ఆపాల్సి వచ్చింది. పైన ఫ్లాట్ నుంచి ఒక సౌండ్, ఆ సౌండ్ విని గేట్ వైపుకి చూస్తే ఒక అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు. కాసేపటి క్రితమే తెలిసింది ఈ ఫ్లాట్ లో మర్డర్ జరిగిందని, అందుకే నీకు వెంటనే ఫోన్ చేశాను. ఓకే, వాడిని డైరెక్ట్ గా చూస్తే వాడెవడో గుర్తుపట్టగలవా? తన్ని లాంగ్ లోనే చూశాను, డైరెక్ట్ గా చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. సిటీలో ఉన్న ముఖ్యమైన క్రిమినల్స్ అందరిని పట్టుకురండి, ఒక్కడిని వదిలిపెట్టద్దు. ఎస్ సార్. అవును, శివ గురించి నీ అభిప్రాయం ఏంటి? ఏ, నా దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అన్నాడు. తీరా నేను వెళ్తే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒకటే టెన్షన్ గా ఉన్నాడు, సడన్ గా బయలుదేరాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఏమీ అర్థం కాలేదు. నువ్వు ఆ శివాని ప్రేమిస్తున్న విషయం మనసులోనే దాచిపెట్టుకోక అతనితో డైరెక్ట్ గా చెప్పాయి. శివా, ఏంటి మధు? నాతో కొంచెం బయటికి రాగలవా? ఎక్కడికి? నీతో నీ గురించి కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? రా, చెప్తాను. చెప్పనయ్యా. ఆ రోజు ఫ్లాట్ దగ్గర చూసిన హంతకుని గుర్తుపడతానన్నావుగా, సిటీలో ఉన్న ముఖ్యమైన క్రిమినల్స్ అందరూ ఇప్పుడు నా ముందున్నారు. వచ్చి వాడెవడ గుర్తుపట్టు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? కార్ లో వచ్చేటప్పుడు అన్నయ్య ఫోన్ చేసి అర్జెంట్ గా ఇక్కడికి రమ్మన్నాడు, వెళ్ళొచ్చేద్దాం. నేను ఇక్కడే ఉంటాను. ఊరికే నాతోరా, ఎవ్వరు ఏమీ అడగరు. దొరుకుతాడు కదూ సార్? దొరుకుతాడు కదా. పోలీసులంటే మతి లేని వాళ్ళు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇరుక్కుంటాడు నా కొడుకు. అనయ్య, మధు, రా రా రా. వీళ్ళందరూ కూడా క్రిమినల్సే, వీళ్ళల్లో వాడున్నాడేమో చూసి చెప్పు. వీడా? కాదు. వీడా? కాదు. వీడు? వీడు కాదు. వీడా? కాదు. వీడు? వీడు కాదు. వీడు? వీళ్ళెవ్వరు కాదు. మధు, ఈ కేసులో నాకు దొరికిన ఒకే ఒక్క విట్నెస్ నువ్వే, భయపడద్దు. రా. ఈ కంప్యూటర్లో చాలా మంది క్రిమినల్స్ ఫోటోస్ ఉన్నాయి, వీళ్ళల్లో ఎవడో చూసి చెప్పు. మ్యాక్సిమైజ్. వీడా? కాదు. పోనీ. వీడా? కాదు.
బీడు కాదు. బీడా? వీళ్ళెవరు కాదు, వీళ్ళల్లో లేడు. నీ అన్నయ్య పోలీస్, నువ్వు భయపడకూడదు. నేను భయపడలేదు. నువ్వు భయపడుతున్నావు. మరి ఎలా ఉంటాడు? పొట్టిగా ఉంటాడా, పొడవుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, అలా ఉంటాడు ఇలా ఉంటాడని ఏదో ఒకటి చెప్పు. వాడు ఎవరిలా ఉంటాడు చెప్పు, ఎవరిలా ఉంటాడు చెప్పు. అతన్లా ఉంటాడు. స్టాప్ ఇట్, అతను వదలండి. నేనేమైనా అతను చెప్పానా? అతన్లా ఉంటాడనే చెప్పాను. అతను హైట్ వెయిట్ లో ఉంటాడు అంతే. అతను వదలమని చెప్పన్నయ్య ప్లీజ్. నీ అడ్రస్ రాసి పెట్టి వెళ్ళు. ఈ బుక్ రాయ్, ఇది ఒక పెన్ను. నేను నీతో ఇన్ని రోజులుగా చెప్పకుండా ఉన్న విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికి ముందు నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు శివ, ఏంటా విషయం? నేను ఇంతవరకు ఏ అమ్మాయితోనూ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేదు, కానీ నీతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలనిపించింది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలాగా నేను ఫ్రెండ్లీగా మూవ్ అయిన వెంటనే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. అందుకనే నువ్వంటే నాకు బాగా ఇష్టం. నాకు ఈ లవ్ అంటే బొత్తిగా నచ్చదు. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నాతో ఐ లవ్ యూ చెప్తే, సారీ ఇదే మన చివరి కలయిక అని చెప్పేసి వెళ్ళిపోతాను. కానీ నేను నీతో ఇదే చివరి కలయిక అని చెప్పాల్సిన పరిస్థితి తప్పకుండా రాదు. ఎందుకంటే నువ్వు అలాంటి అమ్మాయివి కాదు. నిన్ను తలుచుకుంటుంటే చాలా గర్వంగా ఉంది. అవును, నాతో ఏదో చెప్పాలని చెప్పి తీసుకొచ్చా? నేను చెప్పడానికి ఏమీ లేకుండా చేశాం. ఎందుకంటే నేను నీలాంటి దాన్ని. నేను నీతో ఏం చెప్పాలనుకున్నానో అవన్నీ నువ్వే చెప్పేశావు. నిన్ను తలుచుకుంటే నాకు గర్వంగా ఉంది. మనం ఎప్పుడూ ఇలాగే ఫ్రెండ్స్గా ఉందాం. నేను ప్రియా, నువ్వు నా ఫ్రెండ్. ఓకే ఓకే, నీ లవ్ అలా ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ లేకుండా పోతుంది. అతని మనసులో చోటు సంపాదించడానికి నేను పేషెంట్గా నటిస్తున్నాను. జాలిపడి నాతో మాట్లాడుతున్నాడే తప్ప ప్రేమతో మాట్లాడట్లేదు. పోనీ నువ్వు అతనికి నేర్పించు. ఏం నేర్పాలి? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలని, ఇవన్నీ అతనికి నేర్పించాలా ఏంటి? అతనికి తెలీదా? ఏ, ఈ మగాళ్ళున్నారే, నాకు అవి తెలుసు ఇవి తెలుసు అని చెప్తారు, కానీ నిజానికి ఏం తెలీదు. మనమే నేర్పించాలి. నేనండి, మీకు ఇష్టమా? ఇష్టం. చిన్నవాడి గుండెలో నా చిన్ని ప్రేమ. ఏమి తెలియని చెడ్డవాడివి నువ్వు, ఏ అని తెలిసిన మంచిదాన్ని నేను. అల్లా 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 నీ తళ్ళుకే అల్లా అల్లా మిల్లా 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 తెలిసినవి నీలో కళ.
అల వేళకు పక్కకు చేరక టెక్కులు పోతే మర్యాద. హీరోగారు ఇప్పుడైనా నీ వెంట పడుతున్నాడా లేదా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నమ్మి నేను చనిపోతానని అనుకుని ఒక కుక్క పిల్లలా నన్ను చుట్టూ తిరుగుతున్నాడు. నేను నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఏం చెప్పినా చేస్తాడు. ఇదంతా నీ పుణ్యమే. నువ్వేంటి నా పాటికి నేను వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? శివ, నన్ను చూస్తుంటే నీ కుక్క పిల్లలా కనిపిస్తున్నానా? ఇంత మోసం చేస్తావా? మాట్లాడకు, మాట్లాడకు. ఆగరా ఏరా, నీకెంత ధైర్యం ఉంటే ఇంతమంది ముందు నా మనవరాలని చెయ్యెత్తి కొడతావు? ప్రియా, ప్రియా, అమ్మా, ఏంటమ్మా, ఏంటమ్మా? రే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా సొంత బిడ్డలు అనుకున్నానరా, నిన్ను కూడా అలాగే అనుకున్నానరా. ఎప్పుడు నా మనవరాలని నువ్వు చేయెత్తి కొట్టావో ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా, బయటికి వెళ్ళరా. వద్దు బామ్మ, తప్పు అతని మీద లేదు, నాదే తప్పు. నేను అతన్ని ప్రేమించాను చూడు, అదే నేను చేసిన తప్పు. అతనితో మాట్లాడాలి, ప్రతి క్షణం గడపాలని ఆలోచించానే, అదే నేను చేసిన తప్పు. అతను ఇష్టపడ్డట్టు ఉండాలి, అతనితో నా జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నానే, అది కూడా నేను చేసిన తప్పే బామ్మ. ఇన్ని తప్పులు నేను చేస్తే నువ్వు అతన్ని బయటకు వెళ్ళమంటున్నావు చూడు, అది ఇంకా పెద్ద తప్పు బామ్మ. అతను ఇక్కడే ఉండనివ్వు బామ్మ, వెళ్ళొద్దని చెప్పు ప్లీజ్ బామ్మ. Ha
హలో సార్, ప్లీజ్ సిట్ డౌన్ సార్. మీరు ఇచ్చిన ఐడి కార్డులో మేము కొన్ని ఫేస్లని డిజైన్ చేసి పెట్టాం. నెక్స్ట్ 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 స్టాప్. మర్డర్లు చేస్తూ దడ పుట్టిస్తున్నవాడు వీడేనా? శివ, నేను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను అవమానించాలనో లేక మీరు నా చుట్టూ తిరగాలన్న ఉద్దేశంతోనో కాదు, నాతో మాట్లాడాలి, నన్ను ప్రేమించాలని. ఇన్నిసార్లు నేను నీ వెంట పడ్డా కూడా నువ్వు నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావు చూడు. అదేరా నీలో నాకు నచ్చింది. నీతో బతకాలని ఆశపడుతున్నాను. అది జరగదు. ఏ చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఒప్పుకోకపోవడం నాకు దూరం అవడమో కాదు, నీ మనసులో ఉన్నది బయట పెట్టకుండా దాస్తున్నావే, అదే నాకు పెద్ద ప్రాబ్లం. కనీసం నువ్వు ఇప్పుడైనా చెప్పకపోతే నేను నిజంగానే చేస్తాను. చేస్తావు కదూ, చేస్తావు కదూ, పోయి చావు పో. నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం చేసుకోవా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు కావాలి శివ. నేను నీకు దక్కను ప్రియా. నా జీవితం నా చేతిలో లేదు. నీకు నా గురించి ఏం తెలుసు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మనసు, బుద్ధి, రక్తం వీటన్నింటిలోనూ సంతోషం కలగలసిన శివ ఎలా ఉండేవాడు నీకు తెలుసా? మదిలోన మెదిలేటి మాధవుని సాక్షిగా పలికేను అష్టాక్షరం. దేందాన కొలువైన గోవింద నీ చరణమే శరణం. హరి ఓం హరి ఓం హనుమాట పలకాలి పలుమారు ప్రతి నోట. వెలుగే నీవుగా మామతిని వెలసిన మాధవ పాలించు. విష్ణువే దైవమను శ్రీ వైష్ణవం వర్ధిల్లగా మము పాలించు. మహిమలు చూపు మోహన రాగం నీ పాంచజన్యంలో పలికించు. అది ఏ కాదా ఇప్పుడు మాకు శరణం. నిలిపెద మదిలో విష్ణు నీలనయనం, దయతో జగముల దాచు శేష శయనం. బహిరంగరంగా పొంగే కరుణగంగా మధుసూదన పరిపాలయ నీరామ మధుర మధుర మధురం. హరి ఓం మాధవ హరి ఓం మాధవ నీదు దివ్య చరణం. అది ఏ కాదా ఇప్పుడు మాకు శరణం. చేసేనులే
అదియే ఎంత పుణ్యము, అతని జన్మ ధన్యము, మమతే పంచుహృదయము, మనసే దైవ నిలయం. ఆ తల్లి నిలాలించు తల్లిగా మారాడు హరివు మాధవ. హరివు మాధవ నీదు దివ్య చరణం, హరి ఏ కాదా ఎప్పుడు మాకు శరణం. తండ్రిగా ప్రేమను పంచేనులే, తల్లిని మరపింపజేసేటి అన్నగా చెల్లిని పెంచేనులే. మమతే వారి వేదం, మనసే మధురనాదం, ప్రేమే వారి జీవం, ప్రేమే వారి దైవం. ఇది అందాల బృందావనం లాంటి పొదరి హరివు మాధవ నీదు దివ్య చరణం, అది ఏ కాదా ఇప్పుడు మాకు శరణం. నమస్కారం. రండి రండి రండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను స్వామి. రండి రండి. ఎలా ఉన్నావు బాబు? ఆ భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాను. నేను పక్క ఊళ్ళో ఓ పాత ఫ్యాక్టరీ కొనుక్కున్నాను. మీరందరూ వచ్చి రేపు ఉదయం సుదర్శన హోమం జరిపించాలి. ఈ ఆలయానికి ట్రస్టీ మీరు. మీ ఫ్యాక్టరీలో విశేషం అంటే మేము జరిపించుకుంటే ఇంకెవరు జరిపిస్తారు? బేషిక్గా జరిపించేద్దాం. చాలా సంతోషం. మీరు ఈ కోవిల్కి ఎంతో ఖర్చు పెట్టారు. పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి పిలవకపోయినా వెళ్ళి సేవ చేయాలి అంటారు. మీరే వచ్చి పిలిచారు, అవశ్యం వస్తాం. సుదర్శన హోమం జరిపిస్తే అందరూ 1,116 ఇస్తారు. తమరు 5,116 ఇచ్చారు. మీ పెద్ద మనసులాగే మీ ఫ్యాక్టరీ కూడా ఓహో అభివృద్ధి చెందుతుంది. సుదర్శన హోమం ఎప్పుడో పూర్తయిందని కేశవ భట్టాచార్యులు చెప్పారు. ఎందుకు ఎన్ని రోజులు? అంత తర్వాత చెప్తాను. కలపడం ఒకసారి ఇట్రా. ఏంటన్నయ్య ఎంత పిలిచావు? కొండానికి బాగా ఖర్చు పెట్టినట్టు మన ట్రస్టీ పుణ్యమూర్తి 5,001 రూపాయి దక్షిణగా ఇచ్చారు. దాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి మిగతాది ప్రతి నెల కడతానని చెప్పి కొనుక్కొచ్చేసారు. చిక్కి మీద తను చేసే 1-2 పనులు కూడా చేయడం మానేస్తుంది. అది కూడా కలిపి నేనే చేస్తానమ్మా. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అది బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి. ఏరా అబ్బాయి, అన్ని చెల్లాయి కోసమే చేర్చి పెడితే ఎలా? నువ్వు హాయిగా బతకాలి కదా. నీకంటూ ఏమైనా దాచిపెట్టుకున్నావా లేదా? పిన్ని గారు, గణపతి ఎలాగైతే శివుడు పర్వత లోకాన్ని ప్రదక్షిణ చేశాడో అదే విధంగా నాకు మా అమ్మ చెల్లయ్యే లోకం. నేనెలా ఉండాలో ఏం జరగాలో ఆ భగవంతునే చూసుకుంటాడు. మీరు కాస్త ఊరుకుంటారు. చక్కడికి బాబు బయలుదేరుతున్నా. మాధవాచార్యుల వారి ప్రసంగానికి లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. వస్తాను. ఈ భగవంతుడి సన్నిధికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్న వాళ్ళందరికీ భగవంతుడు వెంటనే ఇస్తున్నాడా? లేదే, మంచి మనస్సుతోనూ మంచి లక్ష్యంతోనూ ఏం కోరుకుంటారు ఆ కోరికని నెరవేర్చడానికి భగవంతుడు ఒక మంచి మనిషిని తనకు మారుగా పంపిస్తుంటాడు. మిగిలిన వారికి ఆ మనిషి మామూలు వ్యక్తిగా కనపడతాడు. కాని ఉపకారం పొందిన వాళ్ళకి ఆ మనిషే దేవుడు. స్వామి, ఎప్పుడూ దేవుడి గురించే ప్రసంగిస్తూ ఉంటారే, మీరు దేవుణ్ణి చూశారా? దేవుణ్ణే? నేను రోజు చూస్తూనే ఉన్నాగా. రోజు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను దేవుడు అని చెప్పింది మిమ్మల్నే. నిజంగానా స్వామి? అవును బాబు, నువ్వు దేవుడివి. అదిగో అతను దేవుడు. ఇదిగో ఈ చిన్నపిల్లవాడు దేవుడు. ఇదిగో మన మధ్యలో ఉన్నాడే ఆళ్వారు, అతను కూడా దేవుడే. నేను దేవుణ్ణా?
నేను దేవుడికి సేవ చేసే ఓ సాధారణ మనిషిని స్వామి. ఒక 10 మందికి కష్టంలో సహాయం చేశావంటే ఆ 10 మందికి నువ్వే దేవుడు. బాగా ఆకలితో వచ్చిన వాడికి ఒక ముద్ద అన్నం పెట్టావంటే నువ్వే దేవుడు. అన్యాయం జరిగినప్పుడు అది ఎదిరించి నిలిచావంటే ఆ స్థానంలోను నువ్వే దేవుడు. మనిషి ఎలా దేవుడు కాగలడు స్వామి? శ్రీ పరశురామావతారం, శ్రీ రామావతారం, శ్రీ కృష్ణావతారం, ఇలా అన్ని అవతారాల్లోనూ మానవ రూపంలో భగవంతుడు వచ్చారంటే ఏంటి కారణం? దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికే. అదే అవతార పరమార్థం. ఇలా అన్ని సమయాల్లో దేవుడు రావడం సాధ్యమా? అందుకనే మీలో ఒక్కొక్కరిని దేవుడు తనలాగా మారుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వే దేవుడివి. అమ్మా, మాధవాచార్యుల వారి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు బాబు? అందరూ దేవుళ్ళని చెప్పారమ్మా, నేను కూడా దేవుణ్ణి అని చెప్పారమ్మా. ఆయన చెప్పింది నిజమే. మాకు సంబంధించినంత వరకు నువ్వు ఆ పెరుమాళ్ళు ఇచ్చిన బిడ్డవి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబు, పెళ్ళైన 10 ఏళ్ల వరకు మాకు పిల్లలే పుట్టలేదు. మాకు బిడ్డను ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకున్నావు. వేడుకున్న 10 నెలలకే నువ్వు మాకు బిడ్డగా పుట్టావు. భగవంతుడా, ఇంతవరకు నీ మీద ఎంత భక్తి ప్రేమ చూపిస్తున్నామో అదే ప్రేమను నువ్విచ్చిన ఈ బిడ్డ మీద చూపిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటావని వేడుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీలో ఆ భగవంతుణ్ణి చూసుకుంటున్నాను. పెరుమాళికి సేవ చేసిన 12 ఆళ్వార్ల జ్ఞాపకార్థంగా మీ నాన్నగారు నీకు ఆళ్వారని పేరు పెట్టారు. భగవంతుడే తనకి బిడ్డగా పుట్టాడు అనుకుని మీ నాన్నగారు ఒక్కరోజు కూడా నిన్ను రారా పోరా అని కూడా అనలేదు. కల్పన, ఆ పెట్టిలో ఉన్న పాత ఆల్బమ్ తీసుకురా. నువ్వు 1 సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడు బాలకృష్ణుడి వేషం, 2 ఏళ్ల వయసులో విష్ణుమూర్తి వేషం, 4 ఏళ్ల వయసప్పుడు కృష్ణుడి వేషం, 6 ఏళ్ల వయసప్పుడు శ్రీరాముడి వేషం. నువ్వు ఏ దేవుడి వేషం వేసినా ఆ వేషానికి సరిగ్గా సరిపోతావు. అందరూ నిన్ను దైవాంశ సంభూతుడనేవారు. అది నిజమన్నట్టు ఆ దేవుని కటాక్షం నీకు సంపూర్ణంగా లభించింది. ఏంట్రా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే అన్నా? మన ఇంటి మీద, ఫ్యాక్టరీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడానికి వస్తున్నారు. సరే, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు చెప్తుండు. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్యాక్టరీకి ఆల్రెడీ సీల్ వేశారు. రే, కారు గుడికి పోనీ. రండి రండి. మీరేమిటి ఈ సమయంలో వచ్చారు? ఒకసారి దేవుణ్ణి చూడాలనిపించింది. కానీ ఏకాంత సేవ కూడా పూర్తయిపోయింది. ఇక ఉదయం సుప్రభాత సేవకే గుడి తలుపులు తెరవాలి. మీ నన్ను తప్పుగా అనుకోకూడదు, అపచారం అయిపోతుంది. పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటాను. చెప్పు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ కూడా లాక్ చేశారు. సరే వదిలే, డబ్బు అయినా మిగిలింది. అన్నా, అందులోనూ ఓ ప్రాబ్లం ఉంది. ఏంటో అది? మన కారులో డబ్బున్న విషయం మన కారు నెంబరు కాటన్ ఫ్యాక్టరీ మూర్తి వాళ్ళకి చెప్పేశాడు. రే, ఆ మూర్తిని లేపేయండి రా. కారులో ఉన్న మొత్తం డబ్బు తీసుకురండి రా. అలాగేనయ్య. బాబు, నువ్వు కొంచెం బయటికి వెళ్ళు. ఏం చేయబోతున్నారు? వెళ్ళమంటానుగా వెళ్ళవయ్యా. నన్ను బయటికి పంపించి మీరు ఇక్కడేం చేస్తారు? హుండీని పగలగొడతాను. హుండీని పగలగొడతారా? ఇప్పుడెందుకు హుండీని పగలగొట్టడం? హుండీని పగలగొట్టి నా డబ్బు పెట్టబోతున్నాను. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ జరుగుతోంది. డబ్బు దాచడానికి ఇదే సేఫెస్ట్. పుణ్యమూర్తి గారు, మీరు తప్పు చేస్తున్నారు. నన్ను క్షమించండి, మీరు బయటికి వెళ్ళిపోండి. ఏయ్, నిన్ను వెళ్ళమంటే నన్నే వెళ్ళమంటావా? కోవెలను కోర్టుని నమ్మే జనం వస్తున్నారు. కోర్టు మారిపోయింది, కోవెల్ని కూడా మార్చగలరు. ఏంటయ్యా పెద్ద ప్రసంగం చేస్తున్నావు? నేనైనా హత్య చేస్తున్నానా లేదా దోపిడీ చేస్తున్నానా? నా డబ్బును ఒకరోజు లోపల నుంచి పక్క రోజు తీసుకెళ్లిపోతాను. ఇదైతే పెద్ద తప్పంటావేంటి? మీరు ఇవాళ పెట్టి రేపు తిరిగి తీసుకెళ్తారు. కానీ ఈ కోవెల పవిత్రత ఒకసారి పోయిందంటే తిరిగి రాదు. ఈ హుండీలో కానుకలు వేసి వెళ్లే ప్రతి ఒక్కళ్ళు
తన కొడుక్కి ఉద్యోగం రావాలి, తన కూతురికి పెళ్లి జరగాలి, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని వేడుకుని కానుకలు వేసి వెళతారు. ఆ భక్తుల నమ్మకం పాడైపోకూడదు. వద్దండి, ఈ హుండీలో దేవుడికి చేరాల్సిన డబ్బు మాత్రమే ఉండాలి, గవర్నమెంట్కి చేరాల్సిన డబ్బు ఇందులో ఉండకూడదు. వద్దండి. ఏంట్రా వాగుతున్నావు? ఈ గుళ్ళో జరిగిన కుంభాభిషేకం నా డబ్బుతో జరిగింది. ఈ గుడికి మొత్తం మరామతుల ఖర్చంతా నేను పెట్టాను. అలా ఈ గుడే నా డబ్బుతో నడుస్తుంటే నా డబ్బుని లోపల పెట్టదంటావా? అదంతా మీరు చేసిన పుణ్యం, కానీ ఇది మహాపాపం. భగవంతుడు పాపం అనేదాన్ని చట్టం తప్పు అంటోంది. ఈ తప్పు మీరు చేశారంటే భగవంతుడు శిక్షించకుండా వదలడు. పాపం చేసిన వాళ్ళు కాశీకి వెళ్లి పుణ్యం వెతుక్కుంటున్న విధంగా నేను చేసే తప్పులన్నిటికీ ఆ భగవంతుడికి చేతి నిండా ఖర్చు పెట్టి ఆయన మనసుని ప్రతిరోజు సంతోష పెడుతున్న వాణ్ణి. మరి ఆ భగవంతుడు నన్నెందుకు శిక్షిస్తావు? అహంకారం, నీచకర్మం, మోహం ఈ మూడు మనుషులు నాశనం చేస్తాయి. భగవంతుడి ముందు నీచకార్యాలు చేయకూడదు. వెళ్ళిపోండి. హారతి పళ్ళెంలో డబ్బులేస్తే ఎక్స్ట్రా మంత్రాలు పఠించే నువ్వు మా అన్నయ్యకే పాఠాలు చెప్తున్నావా? పోరా బయటికి. వెళ్ళను. పోరా. వెళ్ళను. అయ్యో పగలగొట్టండ్రా. పగలగొట్టకండి. వదిలేయండి, పగలగొట్టకండి, భగవంతు ఉపచారం అవుతుంది. అన్యాయం జరిగినప్పుడు అది ఎదిరించి నిలిచావంటే ఆ స్థానంలోను నువ్వే దేవుడివి. ఏమిటలా చూస్తున్నారు? పప్పన్నం తినేవాడు ఇలా కొట్టాడేమిటానా? ఇది నేను కొట్టలేదు, భగవంతుడు నన్ను ఆవహించి కొడుతున్నాడు. వెళ్ళిపోండి, నాకు పూనకం వస్తోంది. వెళ్ళిపోండి. ఎవరైనా ఒక్కడుగు ముందుకేశారు, ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. హలో. మన ఇంటికి రౌడీ వచ్చారన్నయ్య, మమ్మల్ని బెదిరిస్తున్నారన్నయ్య, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. అల్వార్, వీళ్ళంతా ఎవరు? నాకెందుకు భయంగా ఉంది. నువ్వొక్కడుగు ముందుకేస్తే ప్రాణాలు అక్కడ పోతాయి. మా కొడుకు ఏం చెయ్యరు కదా? మీరు బుద్ధిగా ఉన్నంత వరకు వాడికేం కాదు, అలాగే వాడు బుద్ధిగా ఉన్నంత వరకు మీకేం కాదు. రేపు నేను ఈ డబ్బును వేరే చోటుకు మార్చే వరకు నువ్వు నోరు తెరవకూడదు. మీరు తెరిచేవో, మా వాళ్ళు మీ ఇంట్లో ఏం చేయడానికైనా వెనకాడరు. రేపు నాకు పరీక్ష ఉంది. పరీక్ష ఉంటే చదువుక. రికార్డ్ నోట్స్ నా ఫ్రెండ్ సీత దగ్గర ఉంది, నేను వెళ్ళి తెచ్చుకోనా? ఏయ్, రేపు తీసుకోవచ్చులే. ఏయ్, వీడితో పాటు మీరు ఇక్కడే ఉండండిరా. మార్క్స్ తగ్గాయంటే మా అన్నయ్య చాలా బాధపడతాడు, ప్లీజ్. రే అన్న, తీసుకెళ్ళరా. సరే అన్న, వెళ్ళు. ఏదైనా ఎక్కువ వాగిందనుకో, స్పాట్ లోనే లేపే. సరే అన్న, వెళ్ళు. సీతా, సీతా, ఏంటి ఇంత రాత్రి పూట వచ్చావు? సరే ఇదిగో. ఏ, మా ఇంట్లో ఏమైంది? ఏం లేదు, నేను బయలుదేరుతాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఒరే అబ్బి,
ధ్యానం చేసేటప్పుడు అలా కళ్ళు తెరవకూడదు. కుదురుగా కళ్ళు మూసుకుని మరీ ధ్యానం చెయ్యి. అది ఇలా చూడు బాబు, గంగాళం నల్లగా ఉందని ఓ తెగ తోమేస్తున్నావు. నువ్వు కూడా నీ ఒళ్ళు నోకుని తలబడచ్చు కదా. రాను రాను వైష్ణవులంతా తార్ రోడ్లాగా నల్లబడిపోతున్నారు. ఎరా అబ్బి, కొంప మురిగినట్టు అలా దిగాలుగా కూర్చున్నావేమిటి? నిన్న రాత్రి మళ్ళీ సునామీ ఏమన్నా వచ్చిందా ఏమిటి? ఏమైంది నీకు? నువ్వే కదా ఈ ఆలయ పూజారివి. అవును. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ? ఎవరూ కనపడ్డం లేదేమిటి? పక్క గుళ్ళో కుంభాభిషేకానికి వెళ్ళారయ్యా. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకు వైష్ణవ భాష రాదా? ఒరే అబ్బి, హుండీ ఎక్కడుంది? హుండీ ఎక్కడుంది? దాన్ని దాటే కదా వచ్చారు, అక్కడే ఉంది. పోయిన వారం వచ్చినప్పుడు హుండీ అక్కడే ఉంది. ఆదాయం తగ్గిందని వాస్తు ప్రకారం మార్చారేమో అనుకున్నాను. శ్రీనివాసాచార్యులు చెప్పా పెట్టకుండా వచ్చేసారేమిటి? దేవుడితో పర్సనల్గా విన్నవించుకుందామని వచ్చేహారా? సరే సరే, వచ్చిన పని అయిందా లేదా? కానుక సమర్పించడమే బాకీ. దేవుడు హుండీలో డబ్బులు వేయడానికి మనసు రావడం లేదా ఏమిటి? వేసేయండి. నన్నేం చేయమంటావు? ఓయ్, లోపలికి వెళ్ళడం లేదు. హుండీ నిండిపోయిందా? లేదు, చిక్కుకుంది. డబ్బు మొత్తం చిక్కుకుంది. మిస్టర్ సురేష్, ఓపెన్ దిస్ హుండీ. మేమందరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మీ ఆలయ హుండీలోంచి మూటలు మూటలుగా మాకు డబ్బు దొరికింది. దానికి మీరే సాక్షి. ఇందులో సంతకం పెట్టండి. ఎలా తెలిసిందిరా? అంతమంది కాపలా ఉండగా వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా చెప్పాడు? మేము పగడ్బందీగానే కాపలా ఉన్నాయా? మరెలా తెలిసిందిరా అన్నా? వాడి చెల్లెలు ఫ్రెండ్ దగ్గర ఏదో బుక్ తెచ్చుకోవాలని వెళ్ళింది, నేనే పంపించాను. ఒకవేళ అక్కడ ఏదైనా. నిన్ను మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మేము ఎప్పుడు కబురు చేసినా ఏ టైం అయినా మీరు హాజరవ్వాలి. గో. రేపు వాడిని విచారణకు పిలుస్తారు. అప్పుడు వాడు నోరు తెరిచి ఏమీ చెప్పకూడదు. లేపిమంటావా? వెళ్ళి బెదిరించండి ముందు. రేపు నిన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దేవుడు హుండీలో డబ్బు దాచింది ఎవరో అని గుచ్చి గుచ్చి మరీ అడుగుతారు. గుడికొచ్చిన భక్తుల్లో ఎవరో ఒకరు వేసి వెళ్లారు, అతనెవరో నాకు తెలియదు అని చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను కదా డబ్బు అందులో పెట్టకండి అని. ఎవరో వినలేదు. డబ్బు ఎక్కడికి వెళ్లి చేరడం న్యాయమో, ఆ భగవంతుడు అక్కడికే చేర్చాడు. నేను చెప్పేది బాగా బుర్రకెక్కించుకో. డబ్బు పెట్టింది ఎవరు అని అడిగితే నాకు తెలియదు అని చెప్పు. ఓరి పాపాత్ముడా, కళ్ళ ముందు జరిగిన తప్పును తెలియదు అంటే అది మహాపాపంరా? ఆ భగవంతుడు నా బిడ్డని శిక్షిస్తాడు. వైష్ణవులకి అవమానంరా? మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భగవంతుడు వీడిని శిక్షించకుండా ఉండడానికి మేము నిజమే చెప్తాం. ఏం జరిగినా సరే మా నిర్ణయం మారదు. హుండీలో డబ్బులు మావి కదని వాళ్ళకే చెప్పొచ్చు కదా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారేంటి? తెలియదు అని ఒక మాట చెప్తే ఏం పోతుందిరా? తెలియదు అని చెప్తే ఆ భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తాడు. అవునా? తెలుసు అని చెప్తే పుణ్యమూర్తి గారు శిక్షిస్తారు. రేయ్, వాడేమన్నారా? అన్నయ్య, వాడు వినటం లేదన్నయ్య. ఒకవేళ వాడు చెప్పకపోయినా వాడి చెల్లెలు అమ్మ నిజం చెప్పేసేలా ఉన్నారు. నేను గుడి ట్రస్టీనని తెలిసి దైవోపచారం అవుతుందని నాకే గర్భగుడి తలుపులు తెరవనని చెప్పినవాడు. వాడు తప్పకుండా చెప్పేస్తాడు. డబ్బు నాకు సమస్య కాదు, కానీ నేను ఈ కేసులో ఇరుక్కుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చివరికి సింగిల్ టీకి కూడా గతిలేని పరిస్థితికి తీసుకొచ్చి నా జీవితం సర్వనాశనం అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా? పార్టీ మీటింగ్కి. ఆల్రెడీ 2 సార్లు సీటు మిస్ అయినందువల్ల ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో తప్పకుండా నాకు సీట్ ఇస్తామని హైకమాండ్ వాళ్ళు చెప్పారు. ఇలాంటప్పుడు ఇటువంటి గొడవల్లో పడి నేను చెడ్డ పేరు తెచ్చుకుంటే నా సీటు ఇంకొకరు కొట్టేస్తాడు. నేను ఎప్పుడు చిక్కుతానా, ఎప్పుడు నాకు ఎర్త్ పెడదామా అని ప్రతి ఒక్కడు ఎదురు చూస్తున్నాడు రా. ఎలక్షన్లో గెలిచి మంత్రినయ్యి ఎన్నో కోట్లు సంపాదించాలనే నా ఆశ పూర్తిగా అడియాస అయిపోతుందిరా. రే, నాకు ఇమేజ్ ఉన్నంత వరకే నేను చెప్పినట్టు జరుగుతుంది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఏ ఒక్కడు ప్రయత్నించినా వాడిని ప్రాణాలతో ఉండనివ్వను. వాళ్ళ ముగ్గురిని ఏసి పారేయండి. అమ్మా వద్దమ్మా, కాసేపు ఊరుకోవే. అమ్మా ప్లీజ్ అమ్మా. హే 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 హ
అమ్మా కల్పన, అమ్మా 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 కల్పన అమ్మా కల్పన, నిన్న రాత్రి హరికథలో మా అమ్మ నిచ్చే లైన్ చూసారా? చూడలేదే. పక్కింటి కామాక్షి వాళ్ళ ఇంటికి అప్పడాలొత్తడానికి వెళ్ళారేమో, వెళ్ళి చూడు బాబు. ఏమైందమ్మా చెప్పమ్మా. అమ్మా ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఏట్లా ఆచారమైన అయ్యంగార్ కుటుంబంలో పుట్టి పెరిగిన వాణ్ణి. ఎప్పుడూ గుడి గోపురం వేదం మంత్రమే లోకం అనుకునేవాణ్ణి. జీవుల్ని చంపకూడదు, చంపిన జీవుల్ని తినకూడదు అని వేదం చెప్తోంది. కానీ నేను వాళ్ళని చంపకుండా ఉండలేకపోయాను. నా కుటుంబాన్ని అంతం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. ఎవరిని వదలకూడదు. తప్పు చేసిన వాళ్ళు చనిపోయేటప్పుడు
అది చూసి పాపభీతి కలిగి నాలో పగ తీర్చుకోవాలనే లక్ష్యం నీరుగారిపోకూడదనుకునే చనిపోయిన మనుషుల శరీరాల్ని సేకరించే చోటైన మార్చురీలో ఉద్యోగానికి చేరాను. రోజూ అక్కడున్న శవాల్ని చూసి చూసి ఇప్పుడు నాకు అది అలవాటైపోయింది. నా మనసు బండబారిపోయింది. మా అమ్మ చెల్లయి చనిపోయిన రోజునే నేను చనిపోయాను. కానీ నేను ఇంకా శ్మశానానికి వెళ్ళలేదు. అందరూ చనిపోయిన తర్వాతే దేవుడవుతారు. కానీ నేను దేవుడా, వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరిగి చూడాలి, వెనక్కి తిరగాలి, వెనక్కి తిరగాలి, వెనక్కి తిరగాలి. నీ చేతుల్లో చచ్చిన వాళ్ళందరూ మా చేతుల్లో చావాల్సిన వాళ్ళు, పెద్ద క్రిమినల్స్. మా డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వు ఓ క్రిమినల్వి, అంతేరా. అందుకే నిన్ను కష్టపడి మరీ పట్టుకున్నాను. తప్పు చేసి పోలీసుల చేతికి చిక్కకుండా తిరిగేవాణ్ణి హీరో అనుకునే పిచ్చోళ్ళెందరో ఉన్నారు. అదే హీరోయిజం అనుకుని ఫాలో అయ్యే వెర్రి వెధవులు రేపు నీలాగా కత్తులు కటాలు పట్టుకుని తిరగకూడదు కదా. అందుకేరా రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. అప్పుడు చూడు. హలో. ఆ శివ ప్రాణాలతో జైలు నుంచి బయటికి రాకూడదు. నీకు చెందవలసిందంతా ఎప్పుడో నీ ఇంట్లో ఇచ్చేశాం. వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఆ శివగాడి ఇన్స్పెక్టర్ని చంపి తప్పించుకున్నారు సార్. క్రిమినల్ని పట్టుకున్నాం పట్టుకున్నామని చెప్తే మాత్రం సరిపోదు. వాడిని జాగ్రత్తగా కోర్టులో హాజరుపరచాలి. ఇంకో 2 గంటల్లో వాడిని పట్టుకుంటాను. సిటీ నుంచి బయలుదేరే బస్, ట్రైన్, లారీ దేన్ని వదిలిపెట్టద్దు. అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫార్మ్ చేయండి. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, అన్ని ప్లేసుల్లో పోలీసులు కాపలా పెట్టండి. వాణ్ణి పట్టుకోకుండా వదిలిపెట్టను. ఇంతమంది ఉన్నారు, మీరందరూ ఏం పీకుతున్నారా? రే, ఎవడా వాడు? ఎవడో ఒకడు మన వాళ్ళందరినీ చంపుతున్నాడట. వాడెవడో తెలియలేదన్నా. పోలీస్ రికార్డ్స్ లో కూడా వాడి డీటెయిల్స్ లేవన్నా. నిన్న వాడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. ఇవాడు తప్పించుకున్నాడు. రే, వాడు నాకు కావాలి ప్రాణాలతో. ప్రాణాలతో కావాలన్నావుగా, నేనే ప్రాణాలతో వచ్చాను. ఇక్కడికి ప్రాణాలతో రావచ్చు, కానీ ప్రాణాలతో పోలేవు. నేను నీలాంటి బచ్చగాళ్లతో పోరాడను రా. రే, ఇంకో 5 నిమిషాల్లో వీణ్ణి ఈ భూమి మీదే లేకుండా చేసి మట్టిలో కలిపేండి రా. కొట్టి చంపేండి రా.
నన్ను ఎవరూ చంపలేరా, వాడు అక్కడ తప్పించుకున్నా ఇక్కడికొచ్చి నా చేతుల్లో చేస్తాడ్రా. నేను దేవుణ్ణి. దేవుడివా నువ్వా? Yeah.
మనల్ని మించిన శక్తి ఈ లోకంలో ఇంకోటి ఉందని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. తప్పు చేస్తే శిక్షించబడతారనే భయం ఉండాలి. అందుకేరా ఈ అవతారం. ఆంధ్రప్రదేశ్లో మారు వేషాలు వేసుకుని పలు హత్యలు చేసిన అవతారుడు అనబడే శివ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రముఖ రాజకీయ నాయకుడైన పుణ్యమూర్తి గారిని ఆయన నివాసంలోనే హత్య చేసి పోలీసులకు పట్టుబడక తప్పించుకుంటూ ఉండగా నేను అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను, బట్ వీలు పడలేదు. అతను వెళుతున్న బండి పెట్రోల్ ట్యాంకర్ని గుద్దుకొని పేలి మండిపోయింది. అతను కాలి బూడిదయ్యాడు. హలో, నేను పీడబ్ల్యూడి మినిస్టర్ని మాట్లాడుతున్నాను సార్. అవును, ఆ శివబాడీని పోస్ట్ మార్టం చేశారా? లేదు, మంటల్లో కాలి బూడిదైపోయింది. ఈ కేసు కూడా వీరపన కేసులో అవుతుంది అనుకున్నాను. పర్వాలేదు, త్వరగానే క్లోజ్ చేశారు. సార్, వాడు ఇంకా చావలేదు సార్, బతికే ఉన్నాడు సార్. తొందరలోనే వీణ్ణి పట్టుకుంటాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన ఈ అవతార పురుషుడు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రత్యక్షమవుతాడు.